Comics. नोबल अवार्ड स्टार्टिंग पर विक्टर पैसेज स्टार्टिंग पर्सन सर करने एकदम चूसकने लोकल सर कमी లోపల మనకు కామెడీ చేశాం కానీ ఇప్పుడు అది టైం లేదు కదా నేను ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళిపోతున్నాను ఇంకా దారుణం అవుతుంది నేను లోపల వాటి ఎక్కువసార్లు ఏ చేసి చూస్తున్నాను ఎక్కువ మన నోబెల్ అవార్డు ఎక్కువసార్లు పొందిన దేశం ఏంటంటే ఎక్కువ అమెరికా వాళ్ళు వచ్చే నోబెల్ అవార్డ్స్ హైయెస్ట్ టైం అసలు నోబెల్ అవార్డు ఎక్కువసార్లు పొందిన దేశం ఎక్కువ ఏ చేసి చూసుకొచ్చి అమెరికా వాళ్ళు వచ్చి ఏ భాషలో రాస్తాం పర్లేదు నెక్స్ట్ నోబెల్ అవార్డు ఎక్కువసార్లు ఏ దేశం కదా అమెరికా దేశం అండ్ నోబెల్ అవార్డు ఎక్కువగా పొందిన రెండవ దేశం అయితే యూకే అంటే బ్రిటన్ మా గుర్తుపెట్టుకు ఎప్పుడైనా యూకే అంటే బ్రిటన్ అన్నా బట్ మీరు ఏమంటారు బ్రిటన్ అన్నా యూకే అన్నా లండన్ అన్నా అండ్ ఇంగ్లాండ్ అంతవరకు తెలుసు మీకు మనం చూద్దాం మా గుర్తుపెట్టుకు యూకే బ్రిటన్ లండన్ అండ్ గ్రేట్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ నెక్స్ట్ రవి అస్తమించు సామ్రాజ్యం అంటారు కానీ నెక్స్ట్ ప్రపంచ కర్మగారం అంటే వర్తకుల దేశం అన్న ప్రపంచ కర్మగారం వర్తకుల దేశం తర్వాత ఏంద్రియాటిక్ మహారాణి అండ్ సముద్రాల రాణి సాగర రాణి ఇలా చాలా పేర్లు ఉంటాయి రాష్ట్రమే మనకి మనకు కావాల్సిన ఇంగ్లాండ్ బ్రిటన్ లండన్ గ్రేట్ బ్రిటన్ నేను నోబెల్ అవార్డు ఎక్కువగా మన ఇండియన్స్కి ఎవరికి వచ్చాయి అంటే వెస్ట్ బెంగాల్ వరకు వచ్చాయి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఎవరికి వచ్చాయి వెస్ట్ బెంగాల్ భారతీయులకి ఎక్కువగా ఏ రాష్ట్రం వాళ్ళకి వచ్చాయి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళకి వచ్చాయి అంటే వరల్డ్ వైజ్ చూసుకుంటే అమెరికా యూకే అండ్ ఇండియా పరిధిలో చూసుకుంటే వెస్ట్ బెంగాల్ వాడు క్వశ్చన్ అడుగుతామని నోబెల్ అవార్డు పెద్ద వయసులో వచ్చింది ఎవరు స్మాలెస్ట్ ఏజ్ తర్వాత ఓల్డెస్ట్ ఏజ్లో వచ్చింది ఎవరు అంటే పెద్ద వయసులో నోబెల్ అవార్డు పొందిన ఎవరు చిన్న వయసులో ఎవరు చూద్దాం ఇది పెద్ద ఏజ్ బిగ్ ఏజ్ చూద్దాం పెద్ద వయసులో వచ్చింది ఎవరు అండ్ స్మాల్ ఏజ్ చిన్న వయసులో వచ్చిన వాళ్ళు చూద్దాం అంటే ఒకసారి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే పర్సన్ నేమ్ ఫస్ట్ పేరు ఏమో వ్యక్తి పేరు ఇంకా వాడి బిట్టి ఏ విధంగా ఇచ్చిన పెట్టవచ్చు పర్సన్ నేమ్ తర్వాత ఏ సంవత్సరంలో వచ్చింది ఏ ఇయర్లో వచ్చింది మరి పెద్ద వయసు చిన్న వయసు అన్నాం ఏ అప్పుడు వచ్చినప్పుడు ఏజ్ ఎంత అయింది అండ్ ఏ సబ్జెక్ట్లో వచ్చింది ఏ రంగంలో వచ్చింది కంట్రీ మా వ్యక్తి పేరు చూసుకుంటే బిగ్ ఏజ్ 30 వయసులో వచ్చింది జాన్ బి గుడ్ ఎనఫ్ జాన్ బి గుడ్ ఎనఫ్ పెద్ద వయసులో వచ్చింది చిన్న వయసులో మలాలా ఇసఫ్జాయ్ మలాలాకు వచ్చింది స్మాలెస్ట్ ఏజ్ అమ్మా మరి ఏ ఇయర్లో వచ్చింది ఈయనకంటే 2019 మరి ఈవిడికి వచ్చింది 2014 ఇంకా వాడి బిట్టి ఏ విధంగా ఇస్తే పెట్టచ్చు అప్పుడు వయసు ఎంతంటే మన వచ్చి 97 ఇయర్స్ మరి ఎంత వయసు వచ్చిందంటే 17 ఇయర్స్ మరి ఏ సబ్జెక్టులో ఏ రంగంలో వచ్చిందంటే మనవాడికి కెమిస్ట్రీలో వచ్చింది
మరి ఇవిడికి పీస్ పీస్ లో వచ్చింది ఐ కంట్రీ మనవాడండి అమెరికా ఇంకా పాకిస్తాన్ అది మనం బిట్టి విధంగా ఇచ్చి చేయొచ్చు జాన్ బి గుడ్ ఎనఫ్ చిన్న వయసులో వచ్చింది మలాల సూపర్ జాయ్ పెద్ద వయసు వాళ్ళు వచ్చింది ఏంటి వ్యక్తి పేరు జాన్ బి గుడియనఫ్ బట్ ఏజ్ 2019 అప్పుడు ఏజ్ 97 ఇయర్స్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ బట్ ఏజ్ చేసేది అమెరికా అండ్ మలాల స్మాలెస్ట్ ఏజ్ మలాల 2014 అప్పుడు 7 ఇయర్స్ దేంట్లో వచ్చిందంటే పీస్ పాకిస్తాన్ సార్ 17 సార్ 17 సంవత్సరాలు వచ్చింది 17 సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడు అప్పుడు ఏజ్ ఎంత అంటే మనం బిట్టి ఏ విధంగా ఇచ్చినా టఫ్గా ఇచ్చినా తప్పించాను అంటే మీకు అర్థమే మాస్టర్ ఇప్పుడు 2022 మీకు 2022 మొబైల్ పేర్లు వెరైటీ ఉంటాయి కానీ అవార్డు నేర్చుకోవడం ఏమవుతుందంటే 2023 డిసెంబర్ వరకు ఉంటాయి మొన్నే ఇచ్చారు డిసెంబర్ 10 2022 నోబెల్ అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు ఎవరి ఇయర్ డిసెంబర్ 10 ఇస్తారు డిసెంబర్ 10 ఇచ్చారమ్మా డిసెంబర్ 10 ప్రకటించారు 2022 నోబెల్ అవార్డ్స్ మన కోడ్ ఏంటి MPCLPEE సార్ 2022 133 133 133 ఇంకా వాడు బిట్టి ఏ విధంగా వచ్చి పెట్టచ్చు చెప్తా చెప్తాండి 133 ఫస్ట్ ఏం రాసుకుంటాడే రంగు రాసుకుంటావు అంటే సబ్జెక్టు నెక్స్ట్ వ్యక్తి పేరు అంటే పర్సన్ నేమ్ అది ఏ కంట్రీ అంటే అంటే ఏ దేశం చెందిన వాడు మన ఎస్ఐలో కూడా ఎదిగా వ్యక్తి పేరు అడుగుతారు లేకపోతే ఏ దేశం అంతే ఇంకా ఇంకా మనం బాగా తెలుసుకోండి ప్రాధాన్యత కూడా తెలుసుకోవచ్చు ప్రాధాన్యత ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు అవార్డు కానీ బట్ తెలుసుకోవడానికి వస్తాయి కానీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కానిస్టేబుల్ ఎవరు అసలు కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అడగరు మనకి ఏ సబ్జెక్ట్లో వచ్చి అంటే కావాలి ఫస్ట్ ఏ రంగం ఫస్ట్ ఏంటి మెడిసిన్ మెడిసిన్ ఎల్లో రాసుకొని స్వాంటే పాపు స్వాంటే పాపు మరి ఇవి ఒకవేళ నువ్వు నేర్చుకుంటే కష్టపడి 2023 డిసెంబర్ వరకు ఇవి ఉంటాయి స్వాంటే పాపు ఈయన దేశం స్వీడన్ ప్రాధాన్యత అంతరించిపోయిన జీవులు దాని ఎక్స్టెన్షన్స్ అంటాం అంత అవుతుంది అంతరించిపోయిన జీవులు మరియు దేనిపైన అంటే నెక్స్ట్ మానవ పరిణామ సంబంధం దేనికై అసలు మానవ పరిణామ సంబంధం దీని హ్యూమన్ అవేర్నెస్ రిలేషన్షిప్
మానవ పరిణామ సంబంధంపై పరిశోధన చేశారు. ఇది దీనికంత దీనికంత అవసరం లేదు. జస్ట్ పర్సన్ ఎవరు ఏ చేసిన గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఫిజిక్స్లో ముగ్గురికి వచ్చిన జన అలైన్ ఆస్పెక్ట్ అలైన్ ఆస్పెక్ట్ అలైన్ ఆస్పెక్ట్ అలైన్ ఆస్పెక్ట్ ఇచ్చారు డిసెంబర్ 15 ఇచ్చారు. ఈ అలైన్ ఆస్పెక్ట్ ఏ చేసి ఉంటే ప్రాన్స్ ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు జాన్ ఎఫ్ క్లాసర్ జాన్ ఎఫ్ క్లాసర్ జాన్ ఎఫ్ క్లాసర్ ఈయన అమెరికా అమెరికా థర్డ్ పర్సన్ ఆంటోన్ జైలింగర్ ఆంటోన్ జైలింగర్ టోన్ జైలింగర్ ఇంట్లో ఉంది. ఆయన ఆస్ట్రియా చెందినవాడు. నెక్స్ట్ వన్ ఈసారి కెమిస్ట్ లో వచ్చింది ఏమంటే కరోలిన్ ఆర్ బెర్టోజీ కరోలిన్ కరోలిన్ ఆర్ బెర్టోజీ కరోలిన్ ఆర్ బెర్టోజీ అండ్ కే బ్యారీ సార్ప్లెస్ కే బ్యారీ సార్ప్లెస్ के ब्यारी सार्पलेस लेस सार्पलेस इरेजिटे पूरा अमेरिका मार्टिन मेंडल मार्टिन मेंडल पेर कोते का नेम मार्टिन मेंडल मार्टिन मेंडल ये मार्टिन मेंडल ये जैसे उनके डेनमार्क మరి అలైన్ ఆస్పెక్ట్ ప్రాన్స్ జాన్ ఎఫ్ క్లాసర్ ఆంటోన్ జైలింగర్ అలైన్ ఆస్పెక్ట్ ప్రాన్స్ జాన్ ఎఫ్ క్లాసర్ అమెరికా ఆంటోన్ జైలింగర్ ఆస్ట్రియా ఈ ముగ్గురు వేరువేరు దేశాలకు చెందినవారు. అసలు దేనిపైన పరిశోధన చేశారంటే క్వాంటమ్ ఆప్టిక్స్ నే ఫిజిక్స్ కాబట్టి క్వాంటమ్ ఆప్టిక్స్ ఆప్టిక్స్ అంటే మనం తెలిసి స్టడీ ఆఫ్ లైట్ ఏమంటాం ఆప్టిక్స్ అంటే కాంతి గురించి చెప్పే శాస్త్రాన్ని ఏమంటాం ఆప్టిక్స్ అలా కాకుండా ధ్వని గురించి చెప్పే శాస్త్రాన్ని అకోస్టిక్స్ అంటే స్టడీ ఆఫ్ సౌండ్ అంటే దేనిపై పరిశీలిస్తారు క్వాంటమ్ ఆప్టిక్స్ క్వాంటమ్ ఆప్టిక్స్ అంటే కాంతి పైన పరిశోధన చేస్తారు. వీళ్ళు ముగ్గురు కాంతి పైన పరిశోధన చేయడం వల్ల ఇచ్చారు క్వాంటమ్ ఆప్టిక్స్ ఆప్టిక్స్ అంటే కాంతి స్టడీ ఆఫ్ లైట్ అంటే కాంతి పైన పరిశోధన చేశారు. ఆ కాంతి ఏ విధంగా పనిచేస్తుంది అని పరిశోధన చేశారు. మరి కరోలిన్ ఆర్ బెర్టోజీ కే బ్యారీ సార్ప్లెస్ వీళ్ళిద్దరిది ఒకే దేశము అమెరికా మార్టిన్ మెల్డన్ అనే వ్యక్తి డెన్మార్క్ అయితే ఈ ముగ్గురికి దేనికోసం ఇచ్చారు అంటే అసలు పరిశోధన చేశారు దేనిపై కర్బన రసాయన శాస్త్రం అంటే ఇంగ్లీష్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం అంటే కర్బన రసాయన శాస్త్రం ఆర్గానిక్ కెమిస్ట్రీ కర్బన రసాయన శాస్త్రం పైన పరిశోధన చేశారు. కర్బన రసాయన శాస్త్రం ఈ కర్బన రసాయన శాస్త్రంలో ఒక రెండు భాగాలు ఉంటాయి. ఒకటేమో ఆర్గోగోనల్ కెమిస్ట్రీ ఆర్గోగోనల్ కెమిస్ట్రీ రెండవ రకం ఏమో క్లిక్ కెమిస్ట్రీ క్లిక్ కెమిస్ట్రీ బట్ అంటే కర్బన రసాయన శాస్త్రమే ఒక రెండు భాగాలు మాక్సిమం మైండ్ లో కర్బన రసాయన శాస్త్రం ఉంటే సరిపోతుంది. దేనిపైన పరిశోధన చేశారు అంటే కర్బన రసాయన శాస్త్రం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక టైప్స్ ఇది ఆర్గోగోనల్ కెమిస్ట్రీ క్లిక్ కెమిస్ట్రీ. ఇంకా లిటరేచర్ అమ్మాయి పేరు అమ్మాయికి వచ్చింది సార్ అన్నే ఎర్నెక్స్ అన్నే ఎర్నెక్స్ అన్నే ఎర్నెక్స్ ఈ అన్నే ఎర్నెక్స్ ఏం చేసిందన్నా అంటే ఫ్రాన్స్
ఏం పై పని చేసిరండు మానవ హక్కులు మానవ హక్కులపై పరిశీలన చేసింది లైక్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు కాదు మానవ సంబంధాలు మానవ హక్కులు వేరు మానవ సంబంధం అంటే హ్యూమన్ రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ పైన హ్యూమన్ రిలేషన్స్ పైన కొన్ని కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా వారి సంబంధాల పైన పట్టేసి అండ్ మానవ సంబంధం ఇవి అవసరం లేదు అంత రేర్ తక్కువ రేర్ కండిషన్ అనేది ఎస్ఐ కానిస్తే ఇప్పుడు సివిల్స్ రేంజ్లో అడుగుతుంది ఇంపార్టెన్స్ మనకుంటా అంటే మనకున్న అవగాహన వరకు పేపర్ అనేది చూసుకుంటే గత 2016లో కానీ 17-19లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి నోబడి క్వశ్చన్ వచ్చింది అడిగితే పర్సన్ నేమ్ అడుగుతాడు లేకపోతే ఏ కంట్రీ ఇది మాత్రం అడగలే అంటే ఎస్ఐ రేంజ్లోనే అడగలే ఓకే అండ్ ఎడ్ నెక్స్ట్ చూద్దాం ఈసారి నోబెల్ పీస్లోని నోబెల్ పీస్ నోబెల్ శాంతిలోని ఒక పర్సన్ ఒక రెండు ఆర్గనైజేషన్ టూ ఆర్గనైజేషన్ ఆ పర్సన్ నేమ్ ఆయన అలియాస్ బిలియార్డ్స్కి ఈ అలియాస్ బిలియార్డ్స్కి ఏం చేసామంటే బెలారస్ కంట్రీ చెందినవాడు దేనిపైన పరిశోధన చేసినందుకు అవార్డు వచ్చిందంటే ఏంటి మానవ హక్కులు అంటే హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పైన హ్యూమన్ రైట్స్ పైన మానవ హక్కులు కాపాడడం కోసం ప్రయత్నం చేశాడు ఆయన అలియాస్ బిలియార్డ్స్కి అంటాం అలియాస్ లేదా అలియాస్ బిలియార్డ్స్కి అనొచ్చు లేదా అలియాస్ బిలియార్డ్స్కి అనొచ్చు బెలారస్ కంట్రీ మానవ హక్కులపై పరిశీలన చేశారు మరి ఈసారి నోబెల్ పీస్ అవార్డు ఒక వ్యక్తికి టూ ఆర్గనైజేషన్ అంటే రెండు సంస్థలకు ఇచ్చారు ఎప్పుడు కూడా ఒక సంస్థకి దేంట్లో ఇస్తారంటే అవార్డు నోబెల్ పీస్లో మాత్రమే ఇస్తారు ఒక ఆర్గనైజేషన్ అంటే మెమోరియల్ సంస్థ ఇంకో సంస్థ అండ్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఈసారి మనం మెమోరియల్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక సంస్థ ఇది సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ అయితే బట్ మెమోరియల్ ఏ దేశానికి చెందిన సంస్థ బట్ ఏ దేశానికి చెందిన ఆర్గనైజేషన్ అంటే ఇది రష్యా మానవ హక్కుల సంస్థ అంటే రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇంగ్లీష్లో గుర్తు పెట్టుకుంటే రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్ అని మైండ్లోకి రావాల్సింది రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ అయితే ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ ఒక బిట్టు వస్తుంది నాకు తెలిసిన కూడా ఇక్కడి నుంచి అడుగుతాడు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ అలియాస్ బిలియార్డ్స్కి బెలారస్ మెమోరియల్ రష్యా మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఉక్రెయిన్ ఇంకా లాస్ట్ వన్ ఏంటి కెమిస్ట్రీ ఎంతమంది వచ్చింది ముగ్గురికి
ఎకానమీ లాస్ట్ వన్ ఎకానమీ ఎకానమీ ఫస్ట్ పర్సన్ బెన్ సాలం బెన్ సాలం బెన్స్ బెన్ సాలోమ్ బెన్ సాలోమ్ బెర్నాంకే బెన్ సాలోమ్ బెర్నాంకే సెకండ్ పర్సన్ డగ్లస్ 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 డబ్ల్యూ W diamond Douglas W diamond Philip Murugatti Philip okay Philip H H dive wig dive wig Kasman ichchukunni peru oka mark vastunnama endukante 2020 అంటే రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ తప్పనిసరి క్వశ్చన్ రావాలి మ్యాక్సిమం ఈ కొంతమంది కవర్ చేయకపోవచ్చు మనం కవర్ చేస్తాం ఈ కరెంట్ అఫైర్స్ ఎంత స్టాక్ దిగి ఎక్కడన్నా లిప్ బట్ దొరికేది కరెంట్ అఫైర్స్ పరంగా చెప్తాం కాబట్టి కొంచెం ఎవరికైనా మెటీరియల్ కావాలని సార్ తీసుకుంటారు కాబట్టి మనం ఉన్నట్టు వాళ్ళ చేస్తాం నేను చెప్పేసి నోట్స్ బాగా చదివి ఇంకేమైనా మెటీరియల్ కావాలని సార్ చెప్పండి నెక్స్ట్ మెటీరియల్ ఎంతమంది కావాలా చెప్తే ఒక 30 మంది ఉంటే 30 మంది అంటే బయట ఎవరైనా ఉన్నా ఆర్డర్ ఇద్దామని ఎవరు కావాలని చెప్తే ఇస్తారు ఆర్డర్ సార్కి 1000 రూపాయలు మనం మెటీరియల్ 11 బుక్స్ వస్తాయి 11 దీంతో పాటుగా కరెంట్ అఫైర్స్ బుక్ రాసే ఆ బుక్ కూడా ఇస్తాం ఆ బుక్ పేరు నాన్న ఉంటుంది కానీ ఆ బుక్ కూడా ఫ్రీగా ఇస్తాం ఎవరికైనా మెటీరియల్ కావాలంటే అది నేను 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ బుక్ రాశాను ఆ బుక్తో పాటుగా ఈ మెటీరియల్ ఇస్తారు సార్ ఎవరికైనా కావాలని చెప్పండి బయట కూడా ఎన్ఎస్ చేయండి ఇన్స్టిట్యూట్లో ఇస్తారని చెప్పండి అలాగైతే మరి తక్కువ టైం ఉంది కదా ముందుగా చెప్పండి మరి ఎందుకంటే మళ్ళీ తర్వాత మెటీరియల్స్ మరి దొరకపోవచ్చు అది తీసుకుని తీసుకోండి బుక్ చేయండి కదా మళ్ళీ పంపించారు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తే విజయవాడ నుంచి వస్తాయి బెన్ సాలం బెర్నాల్కే డగ్లస్ డబ్ల్యూ డైమండ్ ఫిలిప్ లీజ్ డైమండ్ ఈ ముగ్గురిది కూడా ఒకటే చేసి అమెరికా దేనిపైన పర్సన్ చేసేటంటే బ్యాంక్స్ బ్యాంక్స్ కోసం బ్యాంక్స్ పైన పర్సన్ చేశారు బ్యాంక్స్ వీరు ఉంటే మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఒక స్టడీ కావాలి ఉండి 10 గంటల వరకు కొంచెం చదవండి మీరు ఇప్పుడు ఒక నాకు డౌట్ ఏంటంటే మీరు 10 మందిలో కనీసం ఒక 10 మంది వెళ్ళడానికి కూడా పాస్ అయిపోతే మంచిది అవ్వకపోతే కనీసం 10 మంది తీసుకో ఎంతమంది తీసుకున్నాం కాదు మీరు క్వాలిఫై అయితే మా పద్ధతి పేరు వస్తుంది మా పేరు వస్తుంది ఈ 10 మంది క్వాలిఫై అయితే కనీసం 10 మంది వల్ల ప్లస్ అవుతుంది ఇన్స్టిట్యూట్ కాదు అందుకని ఏం కాదు తక్కువ మందికి ఇచ్చినా మా అందరూ క్వాలిఫై అయినకో బయట వాళ్ళు బయట ఏం చేస్తారు 1000 మంది కోచింగ్ ఇస్తారు ఆ 1000 మందిలోని 50 మంది అవుతారు ఆరు ఫోటోలు వేసి చెప్తారు బయట కోచ్ అవుతున్నాం మనం ఇక తక్కువ తీసుకున్నా 1000 మంది క్లాస్ ఇస్తే ఒక్కొక్క క్లాస్లో 1000 మంది ఉంటారు అందరికీ అర్థం అవుతుంది నీట్గా ఉన్నారు మీరు అందరూ క్వాలిఫై అయిపోరనుకో మీ వాళ్ళు ప్లస్ అవుతుంది ఇన్స్టిట్యూట్ కాదు అందుకని ఏం కాదు మీరు అయిపోయినకో బట్ మీరే చెప్తారు బయటికి అక్కడ బాగా ఉన్నాయి క్లాస్లు అని అది ఒకపోయి ఒక్కో మేము బాగా చెప్పినా సరే లోపల నేను ఉండదు ఎక్కడ ఇన్స్టిట్యూట్ మీద తోసేస్తాం అక్కడ బాగా చెప్పలేను అని అలా ఇది చెప్తే మ్యాక్సిమం అందరూ క్వాలిఫై అవ్వడానికి ఒక వచ్చి ఉంటే అని మీరు తెచ్చుకోవడం ట్రై చేయి బీసీఎం 70 మార్కులు అండ్ ఎస్సీఎస్టీ 60 మార్కులు మ్యాక్సిమం ఇచ్చేస్తుంది మీరు అందరూ క్వాలిఫై అయితే మనో టైం వస్తుంది అంతే అందుకని ఒకే టైంలో అంటే ఉన్నవాళ్ళు 10 మంది క్వాలిఫై అయినా ఎక్స్ట్రా అండి అంటే తక్కువ మందికి ఇచ్చాడు కోచింగ్ ఆ మొత్తం పాస్ అవుతాం రికార్డ్ అది అందువల్ల మ్యాక్సిమం అందరూ అవుతారని అనుకుంటున్నాను ఇంకేమన్నా సపోర్టింగ్ కావాలంటే మనం జీకే పరంగా కరెంట్ అఫైర్స్ పరంగా మనం సపోర్ట్ చేస్తాం ఆటోమేటిక్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడే ఉన్న ట్రై చేయండి దగ్గర ఎవరైనా ఉంటే మ్యాక్సిమం మీరు పాస్ అవుతాయి సార్ ఇది ఛాలెంజింగ్ ఎందుకంటే 15 మంది ఉండి 15 మంది క్వాలిఫై అయితే ఎక్స్ట్రా ఉన్నారు ఇంకా అందువల్ల అది ఒకటి గుర్తుపెట్టుకుని ఆయన తీయటానికి ట్రై చేయండి ఏదో ఊరికి వచ్చేసి డబ్బులు కనేసి అలాంటివి ఏం చేయదు నిజంగా సీరియస్గా తీసుకొని పాస్ అవుతే నీకే వస్తే జాబ్ జస్ట్ పేరు వద్దులే అండి జాబ్ వచ్చింది ఎవరికోసం మీకు అని కొద్ది సీరియస్గా తీసుకో టైం పాస్ కొద్దు బెనసాలం బెర్నాకే డగ్లస్ డబ్ల్యూ డైమండ్ ఫిలిప్ ఇటు డైమండ్ ఈ ముగ్గురు అమెరికా చిన్న బ్యాంక్స్ ఒకసారి చూద్దాం ఈసారి ఎంపీసీ ఎల్పీ అంటే మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ ఫిజిక్స్ పీస్ ఎకనామిక్స్ అంటే తెలుగులో వైద్య శాస్త్రం అంట భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం సాహిత్యము అండ్ పీస్ శాంతి ఎకనామిక్స్ అర్థశాస్త్రం
మీకు ఆల్రెడీ చెప్పేసాం అంటే స్టాక్ జీకే పరంగా అయిపోయింది ఎంతమంది వచ్చి ఇండియన్స్ 10 మంది ఇవి కరెంట్ అఫైర్స్ ఇవి ఇవి కష్టపడి ఇప్పుడు కానీ రేపు సాయంత్రం వరకు నేర్చుకున్న ఒక మార్క్ వస్తుంది ఎందుకంటే కరెంట్ మా కరెంట్ అఫైర్స్ లో నోబెల్ లేకుండా క్వశ్చన్ పేపర్ తయారవుతుంది నాకు తెలిసిన బట్ నాకున్న అవగాహన ప్రకారం అంటే చూసి మార్క్ పేపర్స్ అన్ని కూడా చూస్తాల్సి వస్తుంది సో అంటే పాపు అంటే స్వీడన్ కంట్రీకి చెందినవాడు బట్ ఈయన అంతరించిపోయిన జీవుడు మరియు మానవ పరిణామ సంబంధం అంటే హ్యూమన్ అవేర్నెస్ రిలేషన్షిప్ అంటే కొన్ని జీవులు కొన్ని ఆర్గన్స్ అంతరించిపోతున్నాయి ఆ జీవుడికి మానవుడికి ఎలాంటి సంబంధం ఉందని బట్ ఈయన కనుగొన్నాడు అంటే మానవ పరిణామ సంబంధం అందువలన ఈసారి స్వాంటే బాబుకి మా పలికమ స్వాంటే బాబును స్వాంటే బాబు ఏం చేసాము అంటే ఈ పేర్లు ఎక్కువ శాతం ఏమిటి వస్తాయి అంటే ఫిజిక్స్ ఎవరు అలైన్ అస్పెక్ట్ ఫ్రాన్స్ జాన్ ఆఫ్ క్లాస్టర్ అమెరికా ఆంటోన్ జైగర్ ఆస్ట్రియా మా డీన్ పేపర్స్ చేశారు క్వాంటమ్ ఆప్టిక్స్ ఇప్పుడైనా ఒక చిన్న స్థాయి ఎగ్జామ్ లోనే రైల్వే కానీ ఎస్ఎస్సీ స్థాయిలో ఆప్టిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ లైట్ అంటే కాంతి గురించి చెప్పే శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటాం అదే అకోస్టిక్స్ అంటే అకోస్టిక్స్ స్టడీ ఆఫ్ ధ్వని అంటే స్టడీ ఆఫ్ సౌండ్ అంటే ధ్వని గురించి చెప్పే శాస్త్రాన్ని అకోస్టిక్స్ అంటే కాంతి అయితే ఆప్టిక్స్ గుర్తుపెట్టుకో మరి కెమిస్ట్రీ కరోలిన్ ఆర్ బ్రిటోజీ ఆస్ట్రియా మరి ఆస్ట్రేలియా వేరు ఆస్ట్రియన్ కంట్రీని కరోలిన్ ఆర్ బ్రిటోజీ మా కరోలిన్ ఆర్ బ్రిటోజీ కే బ్యారీ సర్ప్రైజ్ మరి ఇంటర్ చేసేసాము అమెరికా కరోలిన్ ఆర్ బ్రిటోజీ కే బ్యారీ సర్ప్రైజ్ అమెరికా మార్టిన్ మెర్డల్ చేసాము డెన్మార్క్ మా నెక్స్ట్ ప్రపంచంలో తొలిసారిగా స్వలింగ సంపర్కం యానిమల్ సెక్స్ అంట కదా అంటే అమ్మాయికి అబ్బాయి పెళ్లి చేసుకో అబ్బాయికి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు ప్రపంచంలో తొలిసారిగా స్వలింగ సంపర్కం యానివల్ సెక్స్ ఈ స్వలింగ సంపర్కాన్ని చేసి ఫస్ట్ టైం అయితే డెన్మార్క్ ఇది 2000 సంవత్సరంలో అమ్మాయికి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు ఏం చేసుకుంటారు ఆలస్యంగా మనం ఏమి చేయలేం రీసెంట్గా ఒక్క 5 డేస్ అమెరికాలో కూడా ప్రవేశపెట్టారు మా స్వలింగ సంపర్కాన్ని యాక్ట్ వచ్చింది ఇప్పుడే రీసెంట్గా ఏం చేసుకుంటే అమెరికా అది కరెంట్ అఫైర్స్తో గుర్తుపెట్టాం స్వలింగ సంపర్కం అంటే ఒకటి అమ్మాయికి అబ్బాయి ప్లే చేసుకుంటారు అబ్బాయికి అబ్బాయి చేసుకుంటారు ప్రపంచంలో తొలిసారి 2000 సంవత్సరం డెన్మార్క్ మా కర్బన రసాయన శాస్త్రం ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన పరిశోధన చేశారు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ మెయిన్ పార్ట్స్గా చెప్పుకుంటే ఒకటి ఆర్గోగోనల్ కెమిస్ట్రీ ట్రిప్ కెమిస్ట్రీ నేను గుర్తుపెట్టుకోలేదు వదిలే కానీ ఇవి మాత్రం గుర్తుపెట్టుకో అంటే పర్సన్ నేమ్ బట్ ఏం చేసింది అంటే నాకు ఇంకా నేను పెట్టుకోగలనది వ్యక్తి పెట్టుకో జస్ట్ అన్నే ఎర్నెక్స్ ఒక మహిళ ఒక ఉమెన్ అంటే ఫ్రాన్స్ దేశానికి చెందింది మా ఫ్రాన్స్ అంటే గుర్తుకొచ్చింది 1 వీక్ బ్యాక్ అంటే వరల్డ్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎవరు నవ్వుకాలి ఎవరు వరల్డ్ ఫస్ట్ ఫ్రీగా కండోమ్స్ ఇస్తారు అక్కడ కరువుతో ఉన్నారు చాలా భారతీయులు అందరూ ఉన్నారు ఫ్రీ కండోమ్స్ గుర్తుపెట్టుకో ఓపెన్గా చెప్తున్నా ప్రపంచంలో తొలిసారిగా ఫ్రీ కండోమ్స్ ఏ దేశం అందిస్తుందంటే ఫ్రాన్స్ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న లోపల వాళ్ళకి అంటే ప్రపంచంలో తొలిసారిగా అంటే ఫ్రీ కండోమ్స్ అందిస్తున్న దేశం ఫ్రాన్స్ ఇది జస్ట్ మన రీసెంట్ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రం వరల్డ్ ఫస్ట్ ఫ్రీ కండోమ్స్ కంట్రీ అంటే ప్రపంచంలో తొలిసారిగా ఫ్రీ కండోమ్స్ గా ఇస్తున్న దేశం ఫ్రాన్స్ పేరు నవ్వుతున్నాం సిగ్గుపడుతున్నాడు విడివిడిగా కళాకారుడు మరి రీసెంట్ గా అది ఎమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరు ప్రెసిడెంట్ మా ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ దేశానికి ప్రస్తుత ప్రధానమంత్రి ఎమాన్యుయల్ మాక్రాన్ ఆయన ప్రవేశపెట్టాడు వరల్డ్ ఫస్ట్ ఫ్రీ కండోమ్స్ జస్ట్ ఈ వయసు ఉండాలి రే ఈ వయసు దాకా 16 సంవత్సరాలు ఎవరో ఫ్రీ కడతాం 18 దాటాలి 25 లోపల మళ్ళీ 26 అనేసరికి మాట్లాడలేక ఎవరు
చిన్న వయసు అంటే మనం ఫస్ట్ ఫ్రీ కంట్రీ కంట్రీ ఏంటి ఫ్రాన్స్ అమ్మే పేరు ఏమేమా అన్నే ఎర్రై దేని పేపర్ చేసింది మానవ సంబంధాలు అంటే హ్యూమన్ రిలేషన్స్ మా హ్యూమన్ రిలేషన్స్ బాగా గుర్తుపెట్టుకోవద్దు ఒక్క మార్క్ చాలు అలియస్ బిలియార్స్కీ అలియస్ బిలియార్స్కీ ఏ కంట్రీ బెలారస్ దేని పేపర్ చేసింది మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ మరి హ్యూమన్ రైట్స్ అంటే మైండ్ లోకి వచ్చింది డిసెంబర్ 10వ తేదీ ఏం జరుపుకుంటాం వరల్డ్ హ్యూమన్ రైట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఇప్పుడు జరుపుకుంటాం డిసెంబర్ 10 రాష్ట్ర పెట్టి కదనే ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 ఎప్పటి నుంచి జరుపుకున్నాం వరల్డ్ హ్యూమన్ రైట్స్ అంటే 1948 నుండి స్టార్ట్ చేసాం ఫస్ట్ హ్యూమన్ రైట్స్ డే 1948 స్టార్ట్ అయ్యింది అంటే 1948 నుండి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం కానీ స్టిల్ ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ పరంగా ఏ విధంగా చెప్తారంటే 2023 నాటికి వారు పుట్టిన కాదు 2023 నాటికి ఎన్ని వసంతాలు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అవుతుందంటే 75 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది 2023 నాటికి 2023 నాటికి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే స్టార్ట్ అయ్యి ఎన్ని అవుతుంది 75 ఇయర్స్ అది పెట్టుకోవాలి డిసెంబర్ 10 అంటే వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే స్టార్ట్ చేసినప్పుడు 2023కి ఎంత అవుతుంది 75 ఇయర్స్ అయితే ఈసారి మా 2022 డిసెంబర్ 10 జరుపుకున్నాం కదా దీని యొక్క థీమ్ ఆల్ ఈక్వాలిటీ ఆల్ ఈక్వాలిటీ జస్టిస్ దీని యొక్క థీమ్ సార్ ఆల్ ఈక్వాలిటీ జస్టిస్ ఈసారి 2022 డిసెంబర్ 10 యొక్క థీమ్ ఏంటి ఆల్ ఈక్వాలిటీ జస్టిస్ అందరికీ సమానమైన న్యాయం అని తెలుగులో అందరికీ సమానమైన న్యాయం ఆల్ ఈక్వాలిటీ జస్టిస్ అందరికీ సమానమైన న్యాయం అంట అంటే మానవ హక్కులు ఏం చేస్తాయి అందరికీ సమానంగా అంతే కదా ఆల్ ఈక్వాలిటీ కదా మానవ హక్కులు అందరికీ సమానంగా ఉండాలి ఆల్ ఈక్వాలిటీ జస్టిస్ 2022 డిసెంబర్ 10 యొక్క థీమ్ ఈసారి ఆల్ ఈక్వాలిటీ జస్టిస్ నెక్స్ట్ ఈసారి నోబెల్ పీస్ అవార్డు 2 సంస్థలకు వచ్చింది 2 ఆర్గనైజేషన్ అదే మెమోరియల్ మా మెమోరియల్ ఏ దేశానికి చెందిన సంస్థ అంటే రష్యా మానవ హక్కుల సంస్థ రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇంకో 2వ సంస్థ ఉంది సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఈసారి మా ఎకనామిక్స్ లో అర్థశాస్త్రం ఎంతమందికి వచ్చింది బెన్సాలం బెర్నాకే డగ్లస్ డబ్ల్యూ డైమండ్ ఫిలిప్ హెచ్ టైట్విక్ గుర్తుపెట్టుకో ఎకనామిక్స్ ఇలా ముగ్గురిని ఒకటే చేసుకుంటున్న అమెరికా బ్యాంక్స్ పైన పరిశోధన చేసే ఒక్కసారి చూస్తే దానివల్ల ప్లస్ అవుతుంది మనకి ఒక 2 మినిట్స్ బట్ వీలుంటే సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చొని ఆ ప్రాక్టీస్ చేయండి ఆ పేర్లు చెప్పాను కదా అంటే మీకే ప్లస్ అవుతుంది మా కానిస్టేబుల్కి అయితే నేను చెప్పింది చేయండి కదా నువ్వు పాలు నువ్వు ప్రిన్స్ పాస్ అవ్వాలి బట్ ఇన్స్టిట్యూట్కి ఏదైనా క్లియర్ తేవాలి అనుకుంటే పక్క రీజనింగ్ మాత్రం అదనకు 25 మార్క్స్ మళ్ళీ మనం చెప్పిన జీకే కరెంట్ అఫైర్స్ ఒక 30 వేసుకో 30 నుంచి 35 వస్తాయి ఇంగ్లీష్ ఓకే నేను అదే అంటున్నా అందరికీ ఈక్వల్గా బట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ వదిలేసా ఇంగ్లీష్ మ్యాథ్స్ మామూలు టఫ్గా ఫీల్ అవుతాయి కదా వదిలేసా నార్మల్గా చూసుకో బట్ ఇప్పుడు వీటి మీద అంత గట్టి పెట్టవద్దు సార్ చెప్పిన దానికి చూసుకో కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయ రీజనింగ్ మనం చెప్తే కదా దిగే కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఈ 3 కలిపి ఇంచుమించు ఒక 40 దిగితే 40 నుంచి 45 వస్తాయి అందువల్ల ఈ చాలు ఈ 3 2 5 నేను చదవటానికి లేదు నార్మల్గా చూడు కానీ దీన్ని మాత్రం గట్టి హార్డ్ వర్క్ చేయి వీలుంటాయి ఇది నార్మల్గా చూసుకెళ్ళిపో
నేను నార్మల్ గా చూసుకెళ్ళిపోయి ఇంగ్లీష్ 30 ఉన్నాయి అండ్ అడ్మిట్ 25 వస్తాయి కానిస్టేబుల్ 55 నువ్వు చదువురా చదవకపోయినా ఏం పెట్టినా ఒక 20 వస్తాయి నార్మల్ గా జస్ట్ గెస్ట్ చేసుకొని వస్తాయి పెట్టారా కానిస్టేబుల్ పని పోతారా నువ్వు ఎట్లా ఏం పెట్టావు నాకు కూడా సార్ ఎప్పుడు ఇద్దాము రేపే అయితే చేస్తావు గట్టిగా నువ్వు ఎంత పెట్టావు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ కొట్టి ఎస్ఐ ఎవరా ఎస్ఐకి డిగ్రీ లేదా డిగ్రీ లేదా అది పెట్టారా ఎస్ఐ కొన్ని ఎస్ఐ కొన్ని ఎస్ఐ పక్కన పెట్టి కానీ ఎస్ఐ పోస్ట్ జాయిన్ అనేది కష్టం కొద్దిగా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి ఓపెన్ చెప్పాలంటే బట్ ఈ ప్రిపరేషన్కి ఎస్ఐ కష్టమే బట్ ఓపెన్ కల్పించబడుతున్నాం కానిస్టేబుల్ కొట్టవచ్చు నువ్వు గట్టి సిన్సియర్గా ప్రిపేర్ అవుతే కానిస్టేబుల్ వస్తుంది కానీ ఎస్ఐకి సరిపోతుంది ఇంకా గట్టి హార్డ్ వర్క్ పాటికే అన్ని సబ్జెక్టులు రివ్యూ చేస్తున్నావు నువ్వు కానీ కానిస్టేబుల్ వస్తుంది నువ్వు హార్డ్ వర్క్ చేస్తే గ్యారెంటీగా వస్తుంది బెన్సాలం బెర్నాంకే డబ్లస్ డబ్ల్యూ డైమండ్ ఫిలిప్ హెచ్ డైమండ్ మరి నోబెల్ శాంతి బహుమతి మా నోబెల్ పీస్ అవార్డు హైయెస్ట్ టైమ్ ఇన్ ఆర్గనైజేషన్ నోబెల్ పీస్ అవార్డు హైయెస్ట్ టైమ్ ఇన్ ఆర్గనైజేషన్ నోబెల్ శాంతి అవార్డు ఎక్కువ సార్లు పొందిన సంస్థ ఏ సంస్థకు వచ్చింది రెడ్ క్రాస్ ఆ రెడ్ క్రాస్ ఎన్నిసార్లు వచ్చినరే మా 3 times చాలా చాలా ఇంపార్టెంట్ రాసుకుని నోబెల్ శాంతి అవార్డు ఎక్కువ సార్లు పొందిన సంస్థ నోబెల్ శాంతి అవార్డు ఎక్కువ సార్లు పొందిన సంస్థ రెడ్ క్రాస్ అంటే నోబెల్ పీస్ అవార్డు నోబెల్ పీస్ అవార్డు హైయెస్ట్ టైమ్ ఇన్ ఆర్గనైజేషన్ నోబెల్ పీస్ అవార్డు అసలు నోబెల్ శాంతి అవార్డు ఎక్కువ సార్లు పొందిన సంస్థ రెడ్ క్రాస్ ఆ రెడ్ క్రాస్ ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటి వరకు 3 times ఓకే 3 times ఓకే 3 times వచ్చింది కదా ఇంకా నేను ఒకవేళ పేపర్ టఫ్గా అడిగితే అడిగితే ఏ సంవత్సరం అంటే ఫస్ట్ టైం 1970లో వచ్చింది సెకండ్ టైం 1944లో వచ్చింది థర్డ్ టైం అయితే 1963లో వచ్చిందమ్మా ఇలా 3 times ఇచ్చారు 3 times వచ్చింది 70లో ఒకసారి 44లో ఒకసారి 63లో ఒకసారి నోబెల్ పీస్ అవార్డు దేనికి వచ్చింది రెడ్ క్రాస్ వచ్చింది మరి రెడ్ క్రాస్ అని పదం వచ్చినప్పుడు అప్పుడే నీకు తెలియాలి ఫాదర్ ఆఫ్ రెడ్ క్రాస్ ఉందని చెప్పా హెన్రీ డ్యూనాల్డ్ వరల్డ్ రెడ్ క్రాస్ ఎప్పుడు జరుపుకుంటాం మే 8 ఉందని చెప్పాను వరల్డ్ రెడ్ క్రాస్ డే మే 8 చాలు ఇంకా నోబెల్ శాంతి అవార్డు ఏ విధంగా ఇచ్చినా పెట్టచ్చు నోబెల్ అవార్డు ఇంకోటి గుర్తుపెట్టుకో మరి నోబెల్ అవార్డు పొందిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అయితే మదర్ తెలుస్తా అలా కాకుండా నోబెల్ అవార్డు పొందిన ఫస్ట్ మహిళ ఫస్ట్ ఉమెన్ నోబెల్ అవార్డు పొందిన ఫస్ట్ ఉమెన్ మేడం క్యూరీ మరి ఈవిడికి 1903లో వచ్చింది 1911లో వచ్చింది అంటే 1903లో ఫిజిక్స్లో ఇచ్చారు 1911లోనే కెమిస్ట్రీలో ఇచ్చారు అంటే నోబెల్ అవార్డు ఎవరి పేరు మీద ఇస్తారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఇస్తారు మాకు స్టోరీ అవసరం లేదు మనకు డైరెక్ట్ బ్యూటీ కావాలి ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇవన్నీ మీకు ఎందుకు ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఇస్తారు కానీ నోబెల్ అవార్డు మాకు ఎన్ని రంగాలు ఇస్తారు 6 రంగాలు ఒక రంగు మాత్రం ఎక్కడ ఇస్తారు నోబెల్ శాంతి అవార్డు నార్వే రాజు ఉన్న మిగతా 5 స్వీడన్ క్యాప్టెన్ ఫాదర్ ఆఫ్ రెడ్ క్రాస్ హెన్రీ డ్యూనాల్డ్ ఫాదర్ ఆఫ్ రెడ్ క్రాస్ హెన్రీ గా అంటే రెడ్ క్రాస్ పెద్దామ హెన్రీ డ్యూనాల్డ్ హెన్రీ డ్యూనాల్డ్ ఓకేనా మరి ఒకసారి చూడు ఒకసారి బుక్లో చూడు ఒకసారి నోబెల్ అవార్డు మొత్తం చూడు అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మన ఇండియన్స్ ఎవరు స్టార్టింగ్ పర్సన్స్ ఎవరు దాంతో పాటు ఆస్కర్ అవార్డ్స్ కూడా అయిపోయింది మీకు చూడు ఫాస్ట్గా
సార్ ఇండియన్ స్పేర్ గుర్తు పెట్టుకోమా ఇండియన్ స్పేర్ వర్డ్స్ ఫస్ట్ రవీంద్రనాథ్ టాగోర్ ఓకేనా మా ఫస్ట్ ఒకసారి చూడండి రాస్తా ఒకసారి రావాలి కాబట్టి 1930 రవీంద్రనాథ్ టాగోర్ ఓకేనా అందరికి తర్వాత సివి రామ 1930 ఓకేనా తర్వాత హరిగోవింద్ ఖురానా 1968 ఓకేనా తర్వాత మదర్ థెరిసా 1979 ఓకేనా తర్వాత 1983 ఎవరు సూపర్ మండల్ సెంటర్ సెక్రటరీ తర్వాత 1998 भारत रत्न अवार्ड అయితే భారతరత్న అవార్డు స్టార్ట్ చేసింది 1954 స్టార్ట్ చేసింది అయితే 54 భారతరత్న అవార్డు ఏ రంగాలు ఇస్తారండి కళలు అంటే ఆర్ట్స్ ఆర్ట్స్లో ఇస్తారు సాహిత్యము అంటే లిటరేచర్ అండ్ ప్రజా సేవ పబ్లిక్ సర్వీస్ ప్రజా సేవ పబ్లిక్ సర్వీస్ చేస్తారు అండ్ క్రీడలు స్పోర్ట్స్ అండ్ శాస్త్ర సాంకేతిక రంగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రయోగాలు చేసిన వాళ్ళకి ఇస్తారు సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఇస్తారు భారతరత్న అవార్డు ఎవరికి ఇస్తారంటే దీని అనే దీనిపైన పరిశోధన చేసిన వారికి ఇస్తారు కళలు సాహిత్యము ప్రజాసేవ క్రీడలు శాస్త్ర సాంకేతిక రంగాలు ఆర్ట్స్ లిటరేచర్ పబ్లిక్ సర్వీస్ స్పోర్ట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు ఇస్తారు స్పోర్ట్స్ ఎవరికి వచ్చింది సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న 2014లో స్మాల్ స్టేజ్లో వచ్చిందండి చూద్దాం నీకు భారతరత్న ఎలా గుర్తుకుంటుంది భారతరత్న ఎప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు భారతరత్న ఎప్పుడు చేస్తారు ఎవరి ఇయరు అండ్ 2019లో ఫైనల్ ఇచ్చారు మళ్ళీ ఉండదు ఫైనల్ ఇచ్చింది 2019లో భారతరత్న వన్ ఇయర్లో ఎంత మందికి వచ్చు అంటే ఒక ఇయర్లోని ఒక 3 మెంబర్స్ కావచ్చు వన్ ఇయర్లో 3 మెంబర్స్ కానీ తక్కువ ఇవ్వచ్చు కానీ అండ్ 3 మెంబర్స్ కానీ ఎక్కువ ఇవ్వకూడదు భారతరత్న ఒక ఇయర్లో 3 ఇవ్వచ్చు అమ్మ ముగ్గురు కానీ ఎక్కువ కూడదు గుర్తుపెట్టుకో రాష్ట్రం ఇక్కడ నార్మల్గా రన్నింగ్ కూడా సార్ వచ్చాయి భారతరత్న వన్ ఇయర్లో 3 కన్నా ఎక్కువ అంటే మ్యాక్సిమం ఎంత మంది ఇవ్వచ్చు 3 మెంబర్స్ అంటే 3 మెంబర్స్ కానీ తక్కువ ఇవ్వచ్చు కానీ ఎక్కువగా ఇవ్వకూడదు మా ఫైనల్ ఎప్పుడు ఇచ్చారు భారతరత్న ఇప్పటి వరకు టోటల్ విన్నర్స్ అంటే మొత్తం విజేతలు టోటల్ విన్నర్స్ అంటే 48 మెంబర్స్కి వచ్చింది ఇప్పటి వరకు 48 దాంట్లో ఉమెన్స్ ఎంతమంది వచ్చారు అంటే ఉమెన్స్ 5 మెంబర్స్ ఉన్నారు దాంట్లో నాన్ ఇండియన్స్ విదేశీయులు అంటాం విదేశీయులు మన దేశంలో కాదు నాన్ ఇండియన్స్ విదేశీయులు బిట్టి ఈ విధంగా వస్తుంది దాంట్లో ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత ఆఫ్టర్ డెత్ నే మరణం తర్వాత ఎంతమందికి వచ్చింది మరణం తర్వాత వారి యొక్క సర్వీస్ని గుర్తించి ఎవరు ఎంతమంది ఇచ్చారు 14 మెంబర్స్ అంటే టోటల్ విన్నర్స్ అయితే 48 వచ్చిందమ్మా దాంట్లో ఉమెన్స్ 5 మెంబర్స్ అంటే మహిళలు నాన్ ఇండియన్స్ 2 మెంబర్స్ ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత 14 మెంబర్స్ మరి భారతరత్న పొందిన ఫస్ట్ విన్నర్ నే భారతరత్న పొందిన తొలి వ్యక్తి రాస్తూ భారతరత్న పొందిన తొలి వ్యక్తి ఫస్ట్ విన్నర్ భారతరత్న పొందిన తొలి వ్యక్తి
ఫస్ట్ విన్నర్ భారతరత్న వాజీ ఫస్ట్ విన్నర్ సి రాజగోపాలచారి సి రాజగోపాలచారి ఇనికి 1954 లో వచ్చింది భారతరత్న పొందిన తొలి వ్యక్తి ఫస్ట్ విన్నర్ వాజీ భారతరత్న అవార్డు సి రాజగోపాలచారి 1954 లో నెక్స్ట్ బిట్ రాసుకో భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి నెహ్రూకి వచ్చిందమ్మా జవహర్ లాల్ నెహ్రూ భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరమ్మా జవహర్ నెహ్రూ ఎప్పుడు వచ్చిందంటే 1955 లో వచ్చింది 1950 క్వశ్చన్ సాధారణంగా ఫ్రేమ్ అవుతాయి ఎగ్జామ్ లో క్వశ్చన్ సాధారణంగా ఫ్రేమ్ అవుతాయి భారతరత్న పొందిన తొలి రాష్ట్రపతి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మా ప్రతిసారి భారతరత్న నాయుడు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేను భారతరత్న పొందిన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు బాబు రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ వచ్చింది బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయనకి ఎప్పుడు వచ్చింది అన్న అంటే 1962 లో వచ్చింది బాబు రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు వచ్చింది 1962 లో వచ్చింది క్వశ్చన్స్ అలా వస్తాయి భారతరత్న పొందిన తొలి ఉపరాష్ట్రపతి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతరత్న పొందిన తొలి ఉపరాష్ట్రపతి భారతరత్న పొందిన తొలి ఉపరాష్ట్రపతి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనే సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చింది సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతరత్న పొందిన తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954 అంటే భారతరత్న ఒక ఏది అంచుకుంటూ వచ్చి ముగ్గురికి చెప్పండి కదా క్వశ్చన్స్ ఆ విధంగా ఫిర్ అవుతుంది కదా భారతరత్న పొందిన తొలి శాస్త్రవేత్త ఫస్ట్ సైంటిస్ట్ అంటే భారతరత్న వచ్చిన ఏపీజే అబ్దుల్ కలాంకి వచ్చింది కానీ ఆయన సివి రామన్ భారతరత్న పొందిన తొలి శాస్త్రవేత్త ఫస్ట్ సైంటిస్ట్ సివి రామన్ భారతరత్న పొందిన తొలి శాస్త్రవేత్త సివి రామన్ 1954 ఇది కూడా సివి రామన్ భారతరత్న పొందిన తొలి శాస్త్రవేత్త సివి రామన్ రాజేంద్ర భారతరత్న పొందిన తొలి శాస్త్రవేత్త వచ్చిన సివి రామన్ 1954 క్వశ్చన్స్ ఆ విధంగా వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతరత్న పొందిన తొలి శాస్త్రవేత్త కాదు తొలి ఇంజనీర్ ఫస్ట్ ఇంజనీర్ భారతరత్న పొందిన తొలి ఇంజనీర్ భారతరత్న పొందిన ఫస్ట్ ఇంజనీర్ ఎవరంటాడు ఫస్ట్ ఇంజనీర్ భారతరత్న పొందిన తొలి ఇంజనీర్ ఎవరు మాక్సగొండం విశ్వేశ్వరయ్య మాక్సగొండం విశ్వేశ్వరయ్య 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 ఈయనకి వచ్చింది 1955 ఈయన మన ఇండియా ఫస్ట్ ఇంజనీర్ అయిన ఫస్ట్ ఇంజనీర్ మాక్సగొండం విశ్వేశ్వరయ్య మరి నేషనల్ ఇంజనీర్స్ ఎప్పుడు జరుపుకుంటాం నేషనల్ ఇంజనీర్స్ డిసెంబర్ నేషనల్ ఇంజనీర్స్ డే సెప్టెంబర్ 15 జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం అంటారు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం ఇంజనీర్ల దినోత్సవం సెప్టెంబర్ 15 ఆయనే భారతదేశానికి ఇంజనీర్ బట్ ఆయన రాసిన బుక్ రాశాడు మాక్సగొండ విశ్వేశ్వరయ్యనే మా అనే భారతదేశానికి తొలి ఇంజనీర్ అంటాం
ఆయనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ కెమిస్ట్ అంట ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ కెమిస్ట్ కూడా ఈయనే మోక్షగుండ విశ్వేశ్వరయ్య భారత ప్రణాళిక వ్యవస్థ పితామహుడు తెలుగుకి భారత ప్రణాళిక వ్యవస్థ పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ కమిషన్ 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 అన్న భారతదేశ ఫస్ట్ ఇంజనీర్ ఎవరు మరి ఎస్ఐ కడిగారు గతంలో మార్క్స్గుండ విశ్వేశ్వరయ్య మన ఇండియా గురించి బుక్ రాశారు 1934లో ఆ బుక్ పేరు మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ప్రాణుడు ఎకాన్ ఫర్ ఇండియా ఏ ప్రాణుడు ఎకానమీ ఫర్ ఇండియా బుక్ రాసేది ఎవరు మార్క్స్గుండ విశ్వేశ్వరయ్య ఏ ప్రాణుడు ఎకానమీ ఫర్ ఇండియా ఏ ప్రాణుడు ఎకానమీ ఫర్ ఇండియా ఏ ప్రాణుడు ఎకానమీ ఫర్ ఇండియా బుక్ రాశాడు ఆ బుక్ ఎప్పుడు రాశాడు 1934 అంటే మన ఇండియన్ ప్లానింగ్ కమిషన్ గురించి రాశాడు 1934 ఏ ప్రాణుడు ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్ రాశాడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఏ ప్రాణుడు ఎకానమీ ఫర్ ఇండియా మా క్వశ్చన్స్ బట్ మీకు అర్థమై కదా ఫస్ట్ పర్సన్ ఈయన ఎవరు అదే ఫస్ట్ ఎవరు ఈయన తొలి మహిళా ప్రధాని ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారత రత్న పొందిన ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారతరత్న పొందిన తొలి మహిళా ప్రధాని భారతరత్న పొందిన తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ అంటే ఏ ఇయర్ లో వచ్చింది అన్న అంటే 1971 లో వచ్చింది సార్ బాగా ఉంది ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అయ్యే కదా మరి ఉమెన్స్ ఎంత మందికి వచ్చింది చూడు ఒకసారి రాస్తున్నా నేను మా 1971 పెట్టుకో ఒకసారి అలా వర్షం రాసుకో 1980 ముందు ఇయర్స్ 1971లో ఇందిరాగాంధీకి వచ్చింది మదర్ తెరీసా అరుణ్ అసఫ్ అలీ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇందిరా గాంధీ మదర్ తెరీసా అరుణ సర్పాలి ఎంఎస్ సుబ్బలక్ష్మి లతా మంగేష్కర్ 1971, 1998, 1997, 1998, 2001 ఒకసారి చూడమ్మా మ్యాక్సిమం నేర్చుకోవడం ట్రై చేయండి ఇందిరా గాంధీ అసఫ్ అలీ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ మేయర్ కూడా భారతదేశం తొలి మహిళా మేయర్ కూడా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ మేయర్ అయితే భారతరత్న వచ్చిన నాన్ ఇండియన్స్ అంటే నాన్ ఇండియన్స్
భారత రత్న పొందిన విదేశీ ఎంత మంది టూ మెంబర్స్ భారత రత్న పొందిన తొలి విదేశీయుడు ఫస్ట్ నాన్ ఇండియన్ భారత రత్న పొందిన తొలి విదేశీయుడు ఫస్ట్ నాన్ ఇండియన్ భారత రత్న పొందిన తొలి విదేశీయుడు ఫస్ట్ నాన్ ఇండియన్ ఆయనే గత కానిస్టేబుల్ ప్రిన్స్ లో జనవరి 6వ తారీఖున రాసిపెట్టుకో చెప్తాను జనవరి 6 2019 రోజున జరిగింది అది ప్రిన్స్ జరిగినప్పుడు జనవరి 6వ తారీఖున అరుగు ఆగ్రహం వచ్చిందంట మన తొలి విదేశీ ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఆ ఖాన్ అబ్దుల్ గఫర్ ఆ బిడ్డ అడగలేదు ఏ బిడ్డ చెప్తాను ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భారత రత్న పొందిన తొలి విదేశీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ బట్ ఇంకా వచ్చింది 1987 బట్ ఆ బిడ్డ కూడా అడగలేదు బట్ ఆయన చేసింది పాకిస్తాన్ అది అడగలేదు బట్ ఆ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఏ పేరుతో పిలుస్తారో అడిగాడు సరిహద్దు గాంధీ అంటారు ఆయన ఏ పేరుతో పిలుస్తారు సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కి అనదర్ నేమ్ సరిహద్దు గాంధీ రెండో పేరు ఉంది ప్రాంతీయర్ గాంధీ ప్రాంతీయర్ గాంధీ అనే మన మహాత్మా గాంధీ లాగా ఈయన సరిహద్దులో ఉప్పు సత్యాగ్రహం ఏర్పాటు చేశారు ప్రాంతీయర్ గాంధీ సరిహద్దు గాంధీ అన్న ప్రాంతీయర్ గాంధీ అన్న ఒకటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఏది వచ్చిందన్న 1987 ఏ చేసింది పాకిస్తాన్ మరి మా గతంలో అడిగే గ్రూప్ త్రీ అడిగే 19లోని పంచాయత్ సెక్రటరీ మార్ ఎందుకంటే మాకు అవసరం కాబట్టి మార్ల పేపర్స్ ఎక్కువ చూడాలి 2019లో అడిగాడమ్మా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఫాలోవర్స్ అనుచరులు ఏమంటాం అనుచరులు ఫాలోవర్స్ ఉంటాయి కదా ఇప్పుడు మమ్మల్ని మీరు ఫాలో అవుతున్నారు మమ్మల్ని టీచర్ అంటాం మరి మేము స్టూడెంట్స్ అంటాం అలాగే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ యొక్క ఫాలోవర్స్ ఏమంటారు అంటే రెడ్ షర్ట్స్ అంటాం రెడ్ షర్ట్స్ ఎర్ర చక్కాదారులు అంటారు ఎర్ర చక్కాదారులు అంటే ఎర్ర బట్టలు వేసుకుంటారు వాళ్ళు అవసరమైతే బట్టలను మానేస్తారు కానీ బట్ ఎర్ర బట్టలు మాత్రం వేసుకుంటారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ యొక్క ఫాలోవర్స్ రెడ్ షర్ట్స్ ఎర్ర చక్కాదారులు అంటారు అంటే వాళ్ళు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పూజించే వారు ఏం చేస్తారు అంటే రెడ్ బట్టలు వేసుకొని నిరంతరం జీవిస్తూ ఉంటారు రెడ్ షర్ట్స్ ఎర్ర చక్కాదారులు మరి ఫస్ట్ ఇండియన్ ఎవరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సెకండ్ నాన్ ఇండియన్ నెల్సన్ మండేలా భారత రత్న పొందిన రెండవ విజయస్థు భారత రత్న పొందిన సెకండ్ నాన్ ఇండియన్ సెకండ్ నాన్ ఇండియన్ భారత రత్న పొందిన రెండవ విజయస్థు నెల్సన్ మండేలా నెల్సన్ మండేలా ఏ దేశము సౌత్ ఆఫ్రికా ఏ ఇది వచ్చిందండి 1990లో వచ్చింది ఓకే మా నెల్సన్ మండేలాకి 1990లో వచ్చింది ఆ నెల్సన్ మండేలా గురించి చూసుకుంటే మన గాంధీ మహాత్మా గాంధీ ఈ కరెంట్ అఫైర్స్ వద్దు ఒకసారి వినామా అంటే మన మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా పేరు మీదుగా ఒక అవార్డు ఏర్పాటు చేశారు ఆ అవార్డు 2019లో వచ్చింది నేను స్టార్ట్ చేసింది కానీ బట్ ఈ అవార్డు ఫస్ట్ టైం ఇచ్చారు రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం ఫస్ట్ పే అవార్డు పేరే గాంధీ మండేలా అవార్డు గాంధీ పేరు మీదుగా నెల్సన్ మండేలా పేరు మీద వచ్చిన ఫస్ట్ టైం వరల్డ్ ఫస్ట్ది ఇప్పుడే ఇచ్చారు గాంధీ మండేలా అవార్డు ఎవరికి ఇచ్చారు చిన్న అంటే 2022లో స్టార్ట్ చేసిన 1900 ఎక్కడ ఇవ్వలేదు అవార్డు ఎవరికి గాంధీ మండేలా అవార్డు 2022 విన్నర్ ఎవరు అంటారు విజేత ఎవరు ఈ విట్టు వచ్చే అవకాశాలు 200% కనిపిస్తాయి నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఒక గాంధీ పేరు మీద ఒక మండేలా పేరు మీదుగా అలాంటి అవార్డు ఎప్పుడు ప్రకటించలేదు ఫస్ట్ టైము ఒక వచ్చిన విజేత మన డిసెంబర్లో వచ్చింది నాకు తెలిసి డిసెంబర్ 8వ తారీఖు ఎప్పుడు అయితే లేదు కానీ డిసెంబర్లో ఇచ్చారు 2022లో విజేత ఆయనే 14వ దలైలామా 14th దలైలామా బౌద్ధ మత గురువీన అమ్మాయి ఈయన చాలా పవర్ఫుల్ బట్ ఈయన కన్నా ఎంత పవర్ఫుల్ కాబట్టి బట్ ఈ అవార్డు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి 14వ దలైలామాకి వచ్చింది బౌద్ధ మత గురువీన వాళ్ళు క్వశ్చన్ అడిగితే గాంధీ మండేలా అవార్డు 2022 విజేత 14వ దలైలామాకి వచ్చింది మరి నెల్సన్ మండేలా ఏం చేసిందన్న సౌత్ ఆఫ్రికా ఆయనకి ఎప్పుడు వచ్చింది 1990లో భారత రత్న వచ్చింది
మరి నెల్సన్ మండేలా రాసిన బుక్స్ ఉంటాయి చిన్న ఇంపార్టెంట్ మన నెల్సన్ మండేలా రాసిన బుక్స్ ఒక రెండు గుర్తుపెట్టుకో మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్ మోర్ దెన్ చాలా ఎక్స్ట్రా ఆ పేరు చెప్పు ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ 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 నెల్సన్ మండేలా బుక్ పేరు ఇది ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ మన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా మనకు లైఫ్ ఉంటుంది అంటాడు నా జీవితంలో ఎన్నో కష్టాలు పడి దక్షిణాఫ్రికా మన జీవితంలో ఎన్నో స్ట్రగుల్ చెంది దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ అవ్వగలిగాను అంటే కష్టాలు లేకుండా ఏ ఊరికే రాదంటాడు ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఉన్న కష్టాలు అంటాడు ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ ఈ రెండు రాసుకుని నెల్సన్ మండేలా చాలా చాలా ఇంపార్టెంట్ బుక్స్ అవిగా ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ నెల్సన్ మండేలా అయిపోయింది అమ్మా ఓకే ఓకే ఉమెన్స్ అయిపోయింది కదా ఉమెన్స్ అయిపోయింది నామినేషన్ అయిపోయింది ఆఫ్టర్ డెత్ ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మరణం తర్వాత భారతరత్న పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రం మరణం తర్వాత భారతరత్న పొందిన ఫస్ట్ పర్సన్ అంటే ఆఫ్టర్ డెత్ భారతరత్న ఫస్ట్ పర్సన్ లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి ఒక మరణం తర్వాత భారతరత్న పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి మరి ఇంక చెప్పేసంటే 1966లో వచ్చిన ఫస్ట్ పర్సన్ ఈయన భారతరత్న చనిపోయిన తర్వాత వచ్చిన తొలి వ్యక్తి భారతరత్న వచ్చిన భారతరత్న మరణం తర్వాత తొలి వ్యక్తి మరి భారతరత్న మరణం తర్వాత ఎంతమంది వచ్చింది 14 మెంబర్స్ 13 వ్యక్తి మా 13 పర్సన్ అంటే భూపేన్ హజారిక 14 వ్యక్తి భూపేన్ హజారిక అంటే 2019 వచ్చింది నా చనిపోయిన తర్వాత వచ్చింది 14 పర్సన్ నానాజీ దేశ్ముఖ్ మా ఇంకో చెప్పాను ఫైనల్ ఒక మాట చెప్పాను మీకు ఒకవేళ కానిస్టేబుల్కి ఎస్ఐ కానిస్టేబుల్కి అనుకుంటే అర్థమెటిక్ రీజనింగ్ 50 మార్కులు మీకు తెలుసు సార్ చెప్తే బా అంటే నువ్వు నీకు రావడం మోటివేషన్ చేస్తున్నా బట్ ఇంగ్లీష్ 30 మార్కులు వచ్చిన జీకే కరెంట్ అఫైర్స్ ఒక 35 కలిపి వేసుకో 80 ఒక 120 మార్కులు బట్ మా చేతిలో ఉన్నాయి అంటే అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఆయనకి కొంచెం సపోర్ట్ చేసి మనకి జీకే కరెంట్ ఎలా వస్తాం కాబట్టి బట్ ఇంగ్లీష్ ఎలా ఫ్యాకల్టీ ఉన్నారు ఇంకెంతకన్నా నాకు తెలిసినంత వరకు కొన్ని బయట చూస్తాం కదా లైవ్ కూడా ఉన్నాయి ఎంతమంది తెలిసినా ఏం ప్రాబ్లం లేదు వచ్చి చెప్తాను తెలంగాణలో ఏపీలో మనకు ఒక ప్లేస్ ఉంది అలాగే తెలుసు కానీ చెప్పిన కొన్ని ఇన్స్టిట్యూట్లు ఇప్పటికి అవ్వలేదు కొన్ని సబ్జెక్ట్ ఎందుకంటే టైం లేదు మేజర్ టాపిక్ ఇక్కడ చెప్పేస్తున్నాను ఇక్కడ జీకే 2 డేస్లో నేను కవర్ చేస్తాను ఉన్న మిగిలితే లాస్ట్ 1 డే వచ్చి మొత్తం కవర్ చేస్తాను సార్ బాగా వాడండి మీ ఇద్దరును అదే మీ అందరు కలిపి అర్థమెటిక్ రీజనింగ్ వాడుకుంటే మంచి అర్థమెటిక్ రాని వాడికి నేను చెప్పాలి అర్థమెటిక్ రాని వాళ్ళకి రీజనింగ్ బాగా పట్టుకో బట్ రీజనింగ్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ సంబంధం లేదు అందరికి ఈక్వల్ నాకు మ్యాథ్స్ రాదనుకున్న వాళ్ళు కొద్దిగా వదిలేసి నాకు మ్యాథ్స్ వస్తే మనం బాగా చేయి ఈజీగా జాబ్ వచ్చేది ఈ మూడు ఆటల దగ్గర ఉంది నీకు బలం మొత్తం ఇక్కడే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా మెయిన్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా సరే ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ ఎవరు చూస్తారు జీకే ఎవరు అంతే ఉన్నాయి అవి చెప్పామో లేదా చదివేసుకుంటారంటే ఈ రెండే మెయిన్ కీలకం అర్థమెటిక్ రీజనింగ్ జీకే అందువల్ల బాగా చేసి నువ్వు గ్యారంటీగా క్వాలిఫై అవ్వడం అందులో చెప్పాను మరి భారతరత్న పొందిన చనిపోయిన తర్వాత 14 జరమా నానాజీ దేశ్ముఖ్ భారతరత్న పొందిన కొంతమంది పేర్లు రాసుకున్న వెండర్స్ అంటే మిగిలిపోయిన పేర్లు కొంతమంది అంటే భారతరత్న పొందిన వెండర్స్ ఇంకా కొంతమంది కొన్ని పేర్లు ఉన్నాయి అంటే మేజర్గా
वर्ष फस्ट सीवी फस्ट सी राजगोपालचारी वर्ष मेजर सी राजगोपालचारी अभी मेन पेर भारत रत्न प्रदान बेस्ट वेंडर्स अटे वाले इंपॉर्टेंट पर्सन 1955 नेहरू 1955 मार्क्सगुल विश्वेश्वरय्य राशा आलरेडी मार्क्सगुल विश्वेश्वरय्य दीन मिस्टर पेर रास्को 1955 भगवान दास रास्को मिस भगवान दास इंपॉर्टेंट पर्सन पेर भगवान दास 1958 रास्को डीके कार्वे डीके कार्वे डीके कार्वे डीके कार्वे आ डीके कार्वे की एंत वयस वे 100 इयर्स भारत रत्न वैसे ओनली स्टेज वी भारत रत्न ओनली स्टेज भारत रत्न वैसे व्यक्ति डीके कार्वे 1958 वे 1958 मैं राबी मैं डीआरडीओ अच्छी डीआरडीओ अपने नासा वो नासा नासा नेशनल एरोनॉटिकल स्पेस एसोसिएशन डीआरडीओ 1958 अलग नेक्स्ट 90 भारत रत्न 1975 बीवी गिरी वरहा वेंकटगिरी अंड भारत राष्ट्रपति तरह 1980 मदर तेरेसा मदर तेरेसा तरह 1983 आचार्य विनोबा भावे आचार्य विनोबा भावे 1990 डॉक्टर बीआर अंबेडकर डॉक्टर बीआर अंबेडकर 1991 सर्दार वल्लभभाई पटेल भारत रत्न पेपर ये विधायक इच्छा टफ्चा मैं चेयर सर्दार वल्लभभाई पटेल के इयर वो पेट सर्दार वल्लभभाई पटेल 1991 अदे 1991 सर्दार वल्लभभाई पटेल तो इंको व्यक्ति आयने राजीव गांधी राजीव गांधी राजीव गांधी 1997 एपीजे अब्दुल कलाम एपीजे अब्दुल कलाम एपीजे अब्दुल कलाम अंटे गुर्तुपेट्टुको मन एपीजे अब्दुल कलाम गुरिंचि बिट अडिगाडु एपीजे अब्दुल कलाम ने क्रिंद वाणिलो ए अवार्ड आदरणो ऑप्शन 1 భారత రత్న ఇచ్చాడు భారత రత్న ఇచ్చాడు ఆప్షన్ 2 పద్మ విభూషణ్ ఇచ్చాడు పద్మ విభూషణ్ ఆప్షన్ 3 పద్మ భూషణ్ ఇచ్చాడు ఆప్షన్ 4 పద్మశ్రీ ఇచ్చాడు ఈ క్రింది వాళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం కి రాని అవార్డు ఏంటి श्री राले वेरी गुड एंड इधर राले भारत रत्न आयन की एपीजे अब्दुल कलाम के 1997 पद्म विभूषण 1990 पद्म भूषण 1981 इंपॉर्टेंट एपीजे अब्दुल कलाम गुरिंचि एपीजे अब्दुल कलाम एपीजे अब्दुल कलाम गुरिंचि अवार्ड्स गुर्तुपेट्टुको भारत रत्न फस्ट ए अवार्ड वच्चिंदंदुके एंडि पद्म भूषण 1981 पद्म विभूषण 1990 भारत रत्न 1997 మరి ఏపీజే అబ్దుల్ కలాం ఏ పేరు పిలుస్తారు మిస్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిస్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మరి మిస్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా టిసి థామస్ టిసి థామస్ మిస్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అస్తో ఏపీజే అబ్దుల్ కలాం అడుగో అస్తో మిస్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిస్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం మిస్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం మిస్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అడుగో मिसाइल वुमेन ऑफ इंडिया
మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం మా ఏపీజే అబ్దుల్ కలాం ఏమంటారు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిస్సైల్ ఉమెన్ ఆఫ్ అయితే అక్కడ రాసుకో నాలుగు గుర్తులు రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పెట్టుకుని ఆన్సర్ తర్వాత ఆన్సర్ నెక్స్ట్ వన్ రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ చూడటం తర్వాత అండ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ వాట్సాప్ గుర్తు పెట్టుకో అండ్ ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఆ ఆరు బిట్లు వరుసగా చదువుకో ఒక బిట్టు వచ్చే అవకాశాలు ఉంటాయి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మరి రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా మా ప్రెసిడెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు ఎస్ స్వామినాథన్ ఎన్నో చైర్మన్ అంటే పదకొండు వ్యక్తి పదో వ్యక్తి ఎవరంటే శివన్ ఆయనే ఏమంటారు రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా కే శివన్ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా రీటు కార్డెల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే ఇందిరాగాంధీ ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ మన భారతరత్న ఉన్నాం కాబట్టి నెక్స్ట్ సచిన్ టెండూల్కర్కి భారతరత్న ఇవ్వచ్చే సచిన్ టెండూల్కర్కి మా 2014 వచ్చింది అంటే స్మాలెస్ట్ ఏజ్ సచిన్ టెండూల్కర్కి స్మాలెస్ట్ ఏజ్ 40 ఇయర్స్ సచిన్ టెండూల్కర్కి అండ్ సిఎన్ రావు కూడా 2014 అండ్ అటల్ బిహార్ వాజ్పేయి నెక్స్ట్ మదన్ మోహన్ మాళవ్య 2015 ఇవి నెట్లో కూడా తప్పు చేపడతాయి వేస్ట్ అటల్ బిహార్ వాజ్పేయి మదన్ మోహన్ మాళవ్య 2015 వచ్చింది 2019 ముగ్గురికి ఇచ్చారు మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ మన ప్రణబ్ ముఖర్జీ లాస్ట్ టైం ఇచ్చిన గుర్తు పెట్టుకో మా 2019 మరలా ఇవ్వలేదు 19 వచ్చింది ప్రణబ్ ముఖర్జీ భూపెన్ హజారికా నానాజీ దేశ్ముఖ్ ప్రణబ్ ముఖర్జీ భూపెన్ హజారికా నానాజీ దేశ్ముఖ్ 2019 ఇచ్చారు అయిపోయింది భారతరత్న ఏ బుక్ చూసుకొని దానికని గట్టిగా మనం ఇచ్చే ఓరెంట్ మొత్తం కవర్ చేస్తాం అంటే అవార్డ్స్ ఇంకా చెప్తాం కానీ చెప్తాం భారతరత్న ఉన్న మెటీరియల్ చాలా ఉన్నాయి ఎంత వేస్తూ ఉన్నక్కడ చదువు బట్ నెంబర్ ఆఫ్ టైం ఇంట్లకి ప్రాధాన్యత ఇవ్వు ప్రణబ్ ముఖర్జీ భూపెన్ హజారికా నానాజీ దేశ్ముఖ్
నానాజీ దేశ్ముఖ్. ఒకసారి చూద్దాం. ఇంకా భారతరత్న ఎంత మందికి ఇచ్చారు? మా టోటల్ వినర్స్ ఇంకా చెప్పాను, చెప్పరా పోయింది, చెప్పరా ఎంత మందికి ఇచ్చారు భారతరత్న? చూడండి భారతరత్న టోటల్ వినర్స్ మొత్తం ఎంత మందికి ఇచ్చారు చెప్పరా? ఫస్ట్ ఎవరమ్మా? మదర్ తెరీసా. సెకండ్ అమ్మా ఇందిరా గాంధీ, అరుణ అసాఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మదర్ తెరీసాకి ఎప్పుడు వచ్చింది? 1971. అవునా కదా? నెక్స్ట్ వన్ మా ఫస్ట్ ఇందిరా గారు ఎప్పుడు వచ్చింది? 71. మదర్ తెరీసా 1987 లో. అరుణ అసాఫ్ అలీ కాదు, అరుణ అసాఫ్ అలీ 1997. అంటే భారత రత్న ఇంకో వ్యక్తి కూడా రాసింది ఇంపార్టెంట్ పర్సన్, ఆయన అమర్త సేన్ వచ్చింది 1999. అమర్త్య సేన్, అమర్త సేన్ కూడా రాసుకో 1999. అంటే అమర్త సేన్ ఎప్పుడు వచ్చింది అంటే 1999. ఇప్పుడు వాడు బిట్టి ఏ విధంగా ఇచ్చినా మన బిట్టి ఎలా పెట్టంటే భారతరత్నతో పాటు నోబెల్ అవార్డు ఇచ్చిన ఎవరైనా ఉన్నారా మనం గెలిచి ఉన్నాడు చూద్దాం. ఇంకా ఒకసారి నేను రాయదు, అంటే నోబెల్ ప్లస్ భారతరత్న వచ్చిన భారతీయులు అంటే ఇండియన్స్. భారతరత్న వచ్చిన ఇండియన్స్ చూద్దాం. మా వ్యక్తి పేరు పర్సన్ మూడు వచ్చింది. ఇది నోబెల్, ఇది భారతరత్న, ఇది మన ఇండియన్స్ కదా. ఫస్ట్ సివి రాముడికి వచ్చిందమ్మా, ఫస్ట్ సివి రాముడు చూద్దాం. నెక్స్ట్ మదర్ తెలుసుకో, మదర్ తెలుస్తా అండ్ అమర్త్య సేన్. అమర్త్య సేన్ బిట్టు ఆ విధంగా వస్తుందమ్మా. నేను నోబెల్ ప్రైజ్ భారతరత్న వచ్చిన ఇండియన్స్ ఎంతమంది అంటే ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఎవరో చూద్దాం. మా సివి రామన్కి నోబెల్ ఇచ్చింది కదా, చెప్పు కదా ఎప్పుడు ఇచ్చింది చూడరా. 1938 రాయించా సివి రామన్కి నోబెల్ ఎప్పుడు? 1930. మరి ఒకసారి నోబెల్ అవార్డు వచ్చిన ఇండియన్స్ అని రాసే కదా అక్కడ చూడు. మదర్ తెరీసా 1979, అమర్త్య సేన్ 1998. ఇది నోబెల్. ఒక సివి రామన్కే లాంగ్ డిస్టెన్స్ భారతరత్న వచ్చింది, అంటే 1954లో వచ్చింది. కానీ మదర్ తెరీసా వెంటనే వచ్చింది, 1980లో వచ్చింది భారతరత్న. అమర్త్య సేన్ కూడా 1999 అదే రాయించే కదా. అలా ఇప్పటికో గ్యారంటీ పెట్టేస్తుంది ఇక్కడ నుంచి. ఒక సివి రామానికి లాంగ్ డిస్టెన్స్ వచ్చింది, అంటే మదర్ తెరీసాకి వచ్చిన అంటే వచ్చింది భారతరత్న. అలా రాస్తారు. ఇంకా
ఫ్రాన్స్ ఏజ్ టు 35 నాకు దాగిపోయింది ఏజ్ ఎవరా పద్మ అవార్డ్స్ అని పద్మ విపద్మ కదా మీ బుద్ధి పద్మ కాదు పద్మ పద్మ అవార్డ్స్ మరి 2020 తమ పద్మ అవార్డులు స్టార్ట్ చేసింది 1954లో ఒక గుర్తు పెట్టుకో మా భారతరత్న అవార్డు పద్మ అవార్డు ఒకే రోజు ఇస్తారు జనవరి 26 రిపబ్లిక్ డే రోజున మనకు కావాల్సింది స్టార్టింగ్ ఏమైనా అవసరం లేదు మనకు రీసెంట్గా 2022లో ఇచ్చారు 2022 పద్మ అవార్డ్స్ ఇవి కరెంట్ అఫేర్స్ పరంగా చూస్తున్నాం కదా అయితే మా పద్మ అవార్డు ఎన్ని రకాలు అంటే 3 types 3 రకాలు పద్మ విభూషణ్ పద్మ అవార్డు 3 రకాలు చిన్నా పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మశ్రీ పద్మశ్రీ ఓకేనా గుర్తుపెట్టుకో 2022లో పద్మ అవార్డ్స్ అంటే మొత్తం టోటల్ ఎంతమందికి వచ్చిందంటే టోటల్ విన్నర్స్ గుర్తుపెట్టుకో ఒక నెంబర్ చెప్తే ఒక కోడ్ మీకు చూడు అంటే టోటల్ 128 అంటే టోటల్ పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ దీంట్లో నెంబర్ చెప్తే చూడు 4 17 107 13 34 13 10 4 3 అంతే అయిపోయింది ఫోర్ ఏమంటే పద్మ విభూషణ్ పద్మభూషణ్ ఇది 128లో పద్మ విభూషణ్ మనకు వచ్చింది 4 members పద్మభూషణ్ 17 పద్మభూషణ్ 17 పద్మశ్రీ 107 పద్మశ్రీ మరి ఈ 128 ఉమెన్స్ ఎంతమంది అంటే ఉమెన్స్ 34 members ఉమెన్స్ అంటే మహిళలకి ఈసారి ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత ఎంతమంది వచ్చిందంటే 13 దీంట్లో నాన్ ఇండియన్స్ అంటే విదేశీ 10 మంది ఉన్నారు అండ్ దీంట్లో తెలంగాణ వారు టీఎస్ 4 దీంట్లో ఏపీ వారు 3 members అంతే అలా గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్స్ ఆ విధంగా అడుగుతాడు మరి 2022లో పద్మ అవార్డు మొత్తం ఎంతమందికి ఇచ్చారు 128 దాంట్లో పద్మ విభూషణ్ ఎంతమందికి 4 పద్మభూషణ్ 17 పద్మశ్రీ 107 దాంట్లో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు చిన్న ఈ 128లో అంటే 34 దాంట్లో చనిపోయిన తర్వాత వారి సేవలు వారి సర్వీస్ గుర్తించి ఎంతమందికి ఇచ్చారు అంటే 13 దాంట్లో విదేశీయులు నాన్ ఇండియన్స్ ఉన్నారా అంటే ఉన్నారు తెలంగాణ నుండి ఎంతమంది అరవై 4 ఏపీ నుండి 3 అలా గుర్తుపెట్టుకో మైండ్లో నీకు చెప్తాను సార్ మీతో పాటుగా మేడం గారు ఫోటో కూడా ఉంటుంది కన్సూర్ పడుతుంది సార్ ఫోటోగా మన వాడికి సపోర్ట్ కావాలి మేడం ఏదో మన వాడికి ఇంటికి కొడతారు లేదు పక్కన పెట్టి కానీ నువ్వు కొట్టమనుకో కొట్టగలరు ఎన్ని కొట్టలు రిజర్వేషన్ బట్ ఒక మార్క్స్ చెప్పాలంటే అబ్బాయిలకి అమ్మాయిలకి ఒక 30 marks తేడా ఉంటుంది గ్యారంటీగా నువ్వు క్వాలిఫై అయినా వస్తే అవకాశం ఉంటుంది మేము క్వాలిఫై అవుతుంది లెక్క తీరవడం మనం ఎక్కువ రావడం మనం మెయిన్స్లో 120 ఉంచిన ఓసీ లెక్కేస్తాం
మన క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు, బీసీఏ బీసీబీ అయితే ఒక 100 వచ్చినా వస్తాయి. నువ్వు ఓసీకి లెక్కేస్తాను, ఓసీకి అయితే 120 ఉంటుంది కదా మెయిన్స్. మరి దీంట్లో మా మెజారిటీ పెద్దది పద్మ విభూషణ్. పద్మ విభూషణ్ ఎంతమంది వచ్చింది? 4. ఇక్కడ రాసుకో పద్మ విభూషణ్ ఐడి పెట్టుకో. పద్మ విభూషణ్ అమ్మా ఇవన్నీ అవసరమే, మనకు కావాల్సింది పద్మ విభూషణ్ చెప్పుకుంటాం, తర్వాత ఏపీ చెప్పుకుంటాం, తెలంగాణ అంతే, ఇంకేం అవసరం. మై నెంబర్ చెప్పాను అంతే. పద్మ విభూషణ్ తప్పనిసరి పేరు గుర్తుపెట్టు, 4 నెంబర్స్. వ్యక్తి పేరు అమ్మా, పర్సన్ నేమ్, పర్సన్ నేమ్. నెక్స్ట్ రంగము, సెక్టర్, సెక్టర్ ఏ సెక్టర్లో వచ్చింది, స్టేట్, స్టేట్ ఏ స్టేట్ అండి, అంటే ఏ రాష్ట్రానికి చెందిన వాడని. వ్యక్తి పేరు ఏ రాయగలరు ఏంటి బాధ, ఇందాక నుంచి వస్తున్నాను అన్నాడు. అది ఫ్రీ కొండం, ఫ్రీ కొండం అక్కడికి వెళ్ళాను కదమ్మా, వెళ్ళినా ఫ్రీగా చేస్తాను నిజంగా అడుగుతాను, ఫ్రీగా ఇస్తారు సైలెంట్ పిలిస్తారు, ఫ్రీగా ఇస్తారా నిజంగా ఏంటి బాధ, 10 రూపాయలు పట్టిస్తారు ఎంత ముక్కు నడిపి ఫ్రీ చేస్తారా గొప్ప కంపెనీ అన్నాడు రావత్. సెకండ్ పర్సన్ కళ్యాణ్ సింగ్, కళ్యాణ్ సింగ్, రాజేశ్యామ్ అంటే ప్రభాస్. ఎవరు నువ్వెవరో ఇడిపోని బిపిన్ రావత్ ఏ రంగంలో వచ్చిందంటే ఆయన ఒక ఎవరున్నాడైనా ఇండియా ఫస్ట్ సిడిఎస్, సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఈయన చనిపోయాడు కదా, ఈయన చనిపోయినప్పుడు మా ఈయన ముందు పుట్టింది చెప్పండి, 1958 పుట్టాడు. ఈయన చనిపోయింది 2021 డిసెంబర్ 8. మరి ఈయన ఏ రంగంలో వచ్చిందంటే డిఫెన్స్, మా సివిల్ సర్వీస్ అంటాం, డిఫెన్స్లో వచ్చింది, డిఫెన్స్ రంగంలో, డిఫెన్స్ సివిల్ సర్వీస్. ఏ స్టేట్ అంటే యూకే, ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ సంగ, ఉత్తరాఖండ్. మరి కళ్యాణ్ సింగ్ అంటే మా కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఈ కళ్యాణ్ సింగ్ అంటే పబ్లిక్ సర్వీస్ వచ్చింది, ప్రజాసేవలో వచ్చింది, పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ గుర్తుపెట్టుకో, ప్రజాసేవలో వచ్చింది. మరి ఏ స్టేట్ చిన్న అంటే యూపీ, ఉత్తరప్రదేశ్. మరి రాజేశ్యామ్ అంటే ప్రభాసం, పూజ, రాజేశ్యామ్ ఏంటంటే విద్య మరియు సాహిత్యం ఇచ్చారు. విద్య అంటే ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్, ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్. విద్య మరియు సాహిత్యంలో ఎవరికి ఇచ్చిన? రాజేశ్యామ్. రాజేశ్యామ్ కూడా ఉత్తరప్రదేశ్. ఈ 4 పేరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, రేపు ఫిలిమ్స్కి వచ్చిన అభ్యంతరమే. ఇంకా 4వ వ్యక్తి ప్రభా ఆత్రే, ప్రభా ఆత్రే. ఈ ప్రభాత్రికి కళలు వచ్చింది, కళలు అంటే ఆర్ట్స్, ఆర్ట్స్ అనే సెక్టర్, ఆర్ట్స్, ఆర్ట్స్లో వచ్చింది. వాడు ఏ రంగంలో, వాడు ఏ సర్వీస్లో ఇచ్చారంటే ఆర్ట్స్. ప్రభాత్రే, ప్రభాత్రే ఏంటంటే మహారాష్ట్రం చెందినవారు. చూడమ్మా 4 పేరు గుర్తుపెట్టుకో, ఇక్కడ నుంచి వస్తున్న అంటే మనం చనిపోయిన ఎంత మందికి వచ్చింది? ఈ ముగ్గురికి చనిపోయారు, ఈ ముగ్గురు చనిపోయారు. ఆఫ్టర్ డెత్ పెట్టుకో పక్కనే, ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత వచ్చింది, ఇక్కడ మరణం తర్వాత వచ్చింది పెట్టుకో.
మరణం తర్వాత వచ్చింది. మరణం తర్వాత ఇది ముగ్గురి కూడా బిపిన్ రావు చనిపోయాడు, కళ్యాణ్ సింగ్ చనిపోయాడు, రాజస్థాన్ చనిపోయాడు. ఒకటి బతుకున్నారు ప్రభాత్రి, ఆయనకి వచ్చింది ఆర్ట్స్, మహారాష్ట్రం ఆ నాలుగు పేరు ఇంపార్టెంట్. భారతరత్నకి ఎంత వాల్యూ ఇస్తామో బట్ ఇది అంత వాల్యూ. ఇప్పుడు ఆ పద్మ విభూషణ మన ఆంధ్ర పేరు గుర్తుపెట్టుకొని తెలంగాణ తెలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవచ్చు. సాంగ్యం వద్దు ఫస్ట్ తెలంగాణ చూసేద్దాం. వస్తుంది తెలంగాణ వారికి మా తెలంగాణకి నచ్చే నావాలి తెలంగాణ అయితే తెలంగాణ అయితే రాళ్ళని పద్మ విభూషణ వచ్చింది కాబట్టి వస్తే తెలంగాణ కేరళ వాళ్ళు వస్తే పద్మభూషణ రావాలి, పద్మశ్రీ వచ్చి రావాలి. మా తెలంగాణకి ఒక పద్మశ్రీ ఒక పద్మ భూషణ వచ్చింది. మూడేమో పద్మశ్రీలు వచ్చాయి తెలంగాణకి. మూడు పద్మశ్రీలు వచ్చాయి, ఒక పద్మభూషణ్, మూడు పద్మశ్రీ. ఆ ఫస్ట్ పద్మభూషణ్ వచ్చిన చూద్దాం. వాళ్ళు COVID-19 టైంలోనే కోవాక్సిన్ వ్యాక్సిన్ కనుగొన్నారు. వారి భార్య భర్తలను వారి సుచిత్ర ఎల్ల కృష్ణ ఎల్ల సుచిత్ర ఎల్ల సుచిత్ర ఎల్ల కృష్ణ ఎల్ల కృష్ణ ఎల్ల సుచిత్ర ఎల్ల కృష్ణ ఎల్ల సుచిత్ర ఎల్ల కృష్ణ ఎల్లకి బట్ ఏ రంగంలో వచ్చిందంటే వ్యాపారము లేదా వాణిజ్యము. వ్యాపారము వాణిజ్యం ఇంగ్లీష్లో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ అంటాం. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ వ్యాపారము వాణిజ్యం ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్లో వచ్చింది. వ్యాపారము వాణిజ్యములో వచ్చింది అవార్డు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. మన తెలుగు రాష్ట్రాల పేర్లు కాబట్టి తప్పనిసరి గుర్తుపెట్టుకో. పద్మభూషణ్ సుచిత్ర ఎల్ల కృష్ణ ఎల్ల వ్యాపారము వాణిజ్యం. పద్మశ్రీ పద్మశ్రీ సార్ ముగ్గురికి వచ్చింది. ఒక పేరు ఫస్ట్ పేరు సకిని రామచంద్రయ్య సకిని రామచంద్రయ్య సకిని రామచంద్రయ్య సకిని రామచంద్రయ్య రెండో పర్సన్ గడ్డం పద్మజరెడ్డి గడ్డం పద్మజరెడ్డి గడ్డం పద్మజరెడ్డి సకిని రామచంద్రయ్య గడ్డం పద్మజరెడ్డి మూడు వ్యక్తి భీమరా నాయక్. భీమరా నాయక్ సాంగ్ రాసింది కదా భీమరా నాయక్ అన్న సాంగ్ పాడు మిస్ లోడ్ ఆయన పేరే దర్శనం మొగలయ్య. దర్శనం మొగలయ్య ఆయన ఏమంటారు కిన్నెర మొగలయ్య అంటాం. దర్శనం మొగలయ్యకి మరొక పేరే కిన్నెర మొగలయ్య. భీమరా నాయక్ టైటిల్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ పాడాడు కదా దర్శనం మొగలయ్య కిన్నెర మొగలయ్యకి వచ్చింది కిన్నెర మొగలయ్య. కిన్నెర మొగలయ్య తెలంగాణ వారు వారి ఏ డిస్ట్రిక్ట్ మనకు అవసరం లేదు ఇంకా తెలంగాణ కాబట్టి మనం ఏపీ గుర్తుపెట్టుకున్నాం. సెకండ్ రామచంద్రయ్య గడ్డం పద్మజరెడ్డి దర్శనం మొగలయ్య ఈ ముగ్గురికి ఒకటే రంగం ఒకటే సెక్టర్ ఒకటే సర్వీస్ ఆర్ట్స్ అంటే కళలు తెలుగులో అంటే కళలు ఆర్ట్స్ అంటే సాంగ్స్ కానీ లిరిక్స్ కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ కళ్ళ కింద వస్తాయి. ఒక సాంగ్ రాయడం సాంగ్ రాయడం ఒక మామూలు డ్యాన్స్ డ్యాన్స్ చేయడం అండ్ ఒక కళ ఒక ఆర్ట్స్. మరి ఏపీ నెలమంది వచ్చాయి ఏపీ ముగ్గురికి కూడా ఒకటే అవార్డు పద్మశ్రీ వచ్చింది. ముగ్గురికి కూడా ఏపీకి మూడు వచ్చాయి పద్మశ్రీలు వచ్చాయి. సరే ఏపీకి మూడు కూడా పద్మశ్రీలు ఏపీకి మూడు పద్మశ్రీలు వచ్చాయి. ఒకటి గరికపాటి నరసింహారావు మా గరికపాటి చూద్దాం. గరికపాటి నరసింహారావు గరికపాటి గరికపాటి నరసింహారావు గరికపాటి నరసింహారావు ఏం చేస్తారు ప్రవచనాలు చేస్తారు. ప్రవచనాలు ఏం కింద వస్తాయి విద్యా సాహిత్యం ఎడ్యుకేషన్కి వస్తాయి. విద్యా సాహిత్యంలో వచ్చింది విద్యా సాహిత్యం ప్రవచనాలు విద్యా సాహిత్యం ఎడ్యుకేషనల్ లిటరేచర్. ఇంకా రెండో వ్యక్తి
शेख आसन साहिब, शेख आसन साहिब, शेख आसन साहिब मुस्लिम व्यक्ति, शेख आसन साहिब, शेख आसन साहिब की रेंडर कलर आर्ट्स तो वचन दी। इनका मूडो व्यक्ति ना नस्मार निशाक पटकम जिला की चंदना डॉक्टर आदि नारायण राव वचन दी। डॉक्टर आदि नारायण राव, आदि नारायण राव अंडे जान दोने डॉक्टर ने पेरों दे अंडे वाइज्य अंडे मेडिसिन लो वचन दी। ले मेडिसिन ले इच्छा रहवाडू वाइज्य अंडे मेडिसिन। ఇంకా మన ఏపీ వాళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకుంటే ఏ జిల్లాకు చెందిన వారు అంటే మా గరికపాడి వెస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, ఓకే వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారు, వెస్ట్ గోదావరి, శేఖ్ ఆసన్ సాహిబ్ కృష్ణా జిల్లా అంటే కృష్ణా డిస్టిక్, డాక్టర్ ఆది నారాయణ విశాఖపట్నం వైజాగ్। ఇంకా వాళ్ళ జుట్టు ఏ విధంగా ఇచ్చినా చేయొచ్చు మనం। ఒకసారి చూడము, ఒకసారి నోబెల్ అండ్ ఆస్కర్ భారత రత్న వస్తే చూసిన పరిశోధన చేసిన శాస్త్రవేత్తలకు సైంటిస్ట్ ఇస్తారు ఏషియన్ ఖండం పైన, కానీ ఏషియన్ కాంటినెంట్ అంటాం, ఏషియన్ ఖండం పైన ఎవరైనా పరిశోధన చేసిన శాస్త్రవేత్తలకు ఇస్తారు। రామన్ మెగాసిస్ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1957, ఈ అవార్డ్ ఎప్పుడు చేస్తారంటే 1958 చేస్తారు, ఈ అవార్డ్ ఎప్పుడు చేస్తారంటే 1958 చేస్తున్నారు। మరి రామన్ మెగాసిస్ అవార్డు పొందిన ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ఇండియన్ కూడా ఆయనే, ఆచార్య వినోబా భావే, ఆచార్య వినోబా భావే, వినోబా భావే, ఆచార్య వినోబా భావే। ఇంకా వచ్చింది 1958 లో రామన్ మెగాసిస్ అవార్డు ఇస్తారంటే ఫిలిప్పైన్స్ రాజా మనీలాలో ఇస్తారు, ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలాలో ఇస్తారు, ఓకే ఫిలిప్పైన్స్ రాజధాని, రాజధాని మనీలాలో ఇస్తారు అవార్డు, మనీలాలో ఇస్తారు రామన్ మెగాసిస్ అవార్డు, ఫిలిప్పైన్స్ రాజధాని ఎక్కడ శ్రమ మనీలాలో ఇస్తారు రామన్ మెగాసిస్. ఈ రామన్ మెగాసిస్ అవార్డు మా ప్రతి సంవత్సరం ఏ రోజు ఇస్తారంటే ఆగస్ట్ 31 ఇస్తారు, ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఈ అవార్డు ఆగస్ట్ 31 ఇస్తారు, కాకపోతే ఈ సంవత్సరం ఆగస్ట్ 31 ఎవరైనా చూద్దాం। అంటే ఈ అవార్డు ఎవరి పేరు ఇస్తారంటే ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన, ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన రామన్ మెగాసిస్ పేరు మీద ఇస్తారు, ఈ ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఈ అవార్డు మా ఫిలిప్పైన్ దేశానికి చెందిన 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 7వ అధ్యక్షుడు అంటే 7వ ప్రెసిడెంట్ అధ్యక్షుడు రామన్ మెగాసిస్ పేరు మీద ఇస్తారు, కావున రామన్ మెగాసిస్ అంటాం, 7వ అధ్యక్షుడు రామన్ మెగాసిస్ పేరు మీదుగా ఇస్తారు, రామన్ మెగాసిస్ పేరు మీదుగా ఇస్తారు అవార్డు।
పేరు మీదుగా ఇస్తారు. ఆయనే ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన 7వ ప్రెసిడెంట్ రామన్ మెగాసిస్ గారు. ఆ రామన్ మెగాసిస్ గారు పేరు మీదకి ఇచ్చే అవార్డే రామన్ మెగాసిస్. ఈ రామన్ మెగాసిస్ అవార్డు వస్తుంటే స్టార్ట్ చేసి 1957. ఈ రామన్ మెగాసిస్ మన ఆసియా ఖండంలో ఏ దేశం పైన పరిశీలన చేసిన శాస్త్రవేత్తలు ఇస్తారు. మరి రామన్ మెగాసిస్ అవార్డ్ యొక్క ప్రైజ్ మనీ వాల్యూ గుర్తుపెట్టుకుంటే ప్రైజ్ మనీ గుణం దీనికి మా పద్మ అవార్డులు కానీ భారతరత్న కానీ ఎలాంటి ప్రైజ్ మనీ ఇవ్వరు. ప్రైజ్ మనీ దీనికి 50,000 pounds 50,000 pounds మాకు 50,000 pounds అమ్మా 50,000 pounds అంటే పౌండ్స్ అంటాం కదా ఇనే ప్రైజ్ మనీ వాల్యూ. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన మన ఇండియన్స్ చూద్దాం గుర్తుపెట్టి మన ఇండియన్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ రామన్ మెగాసిస్ అవార్డు పొందిన భారతీయులు. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన భారతీయులు. ఫిఫ్టీ ఎయిట్ ఎవరు ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే సిడి దేశ్ముఖ్ అండ్ అమిత్ చౌదరి మదర్ తెరీసా జయప్రకాశ్ నారాయణ్ ఎంఎస్ స్వామినాథ్ మా బాగా చదువుకుని ఇచ్చారు ప్రెస్ అవుద్ది అండ్ టిఎన్ శాసన్ సందీప్ పాండే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాం. సందీప్ పాండే రామన్ మెగాసిస్ అవార్డు పొందిన ఇండియన్స్ మన భారతీయులు. 1958లో ఆచార్య వినోబా భావే. సిడి దేశ్ముఖ్ 59లో చిన్న. 61లో అమిత్ చౌదరి. 62లో మదర్ తెరీసా. 65 జయప్రకాశ్ నారాయణ్. 71 ఎంఎస్ స్వామినాథ్. 1952 సందీప్ పాండే. ఓకే వెరీ గుడ్ బాగుంది. నెక్స్ట్ చెప్పింది గుర్తుపెట్టుకో రామన్ మెగాసిస్ అవార్డు రీసెంట్గా ఇచ్చారు. ఎన్నో అవార్డు గుర్తుపెట్టుకోండి మనం. రామన్ మెగాసిస్ అవార్డు ఇప్పటి వరకు రద్దు చేసుకుంటే ఎప్పుడెప్పుడు ఫెయిల్ అయ్యింది ఇవ్వలేదు అవ్వంటే రామన్ మెగాసిస్ అవార్డు ఒక 3 times ఇవ్వలేదు. అంటే 70లో ఇవ్వలేదు తర్వాత 1990లో ఇవ్వలేదు మన 2020లో కోవిడ్ 19 వల్ల ఇవ్వలేదు. ఒక 3 times ఇవ్వలేదు గుర్తుపెట్టుకో. రామన్ మెగాసిస్ అవార్డు ఇవ్వలేని సంవత్సరాలు అమ్మా. రామన్ మెగాసిస్ అవార్డు ఏ ఇయర్ ఇవ్వలేదు. రామన్ మెగాసిస్ అవార్డు ఇవ్వలేదు మా 1970, 1990, 2020లో. బట్ ఈ అవార్డు ప్రకటించలేదు అంటే ఇంప్లిమెంట్ చేయలేదు అవార్డుని. అండ్ 70లో ఇవ్వలేదు, 19లో ఇవ్వలేదు, 20లో ఇవ్వలేదు. మరి రీసెంట్గా ఇచ్చారు రామన్ మెగాసిస్.
64th Raman Magasis Awards. చాలా కొత్తగా ఉంటాయో పేర్లు, దాంట్లో మన ఇండియన్స్ ఎవరు అందరూ వేరువేరు చేస్తారు. 64 రామన్ మెగాసిస్ అవార్డు కొద్ది రాజు కళ్ళకి వస్తే పేర్లు 64 రామన్ మెగాసిస్ 2022. ఈ గుర్తు పెట్టుకుని ఎప్పుడు ఇస్తారు అవార్డు? ఆగస్ట్ 31st వాళ్ళు. కానీ ఈసారి ఎప్పుడు ఇచ్చారంటే సెప్టెంబర్ 1st ఇచ్చారు. ఈసారి సెప్టెంబర్ 1st ఇచ్చారు. అంటే ఇది గుర్తు పెట్టుకుంటే రేపు నీకు ప్రిలిమ్స్ అయిపోతే, ఎస్ఏ అయిపోతే, అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇప్పుడు 2023 వరకు, 2023 సెప్టెంబర్ వరకు ఇవే ఉంటాయి. మన రీసెంట్గా ప్రకటించారు కదా, 1 ఇయర్ ఉంటే కరెంట్ అఫేర్స్ అంటే ఇవి. బట్ 2022 వరకు ఇవే ఉంటాయి. బట్ ఇవి మాత్రం ఎప్పుడు ఉంటాయి, ఇవి 2050 వరకు అని ఇవే చెప్పుకుంటారు స్టాక్ ఇవి. కానీ కరెంట్ అఫేర్స్ మాత్రం 1 ఇయర్ ఉంటాయి. ఒక 4 మెంబర్స్కి వచ్చినామో 1, 2, 3 ఫస్ట్ పర్సన్ సుతియార సింహ్. జాగ్రత్త పడగలి పేరు బెర్నాండెడ్ మాండ్రిచ్. బెర్నాండెడ్ మాండ్రిచ్ అండ్ తదాసి హల్లోరి. తదాసి హటోరి హటోరి సుటేరి భవేరి వస్తాయి. తదాసి హటోరి గ్యారీ బెంబేగిచ్ ఏ మరవుతున్నావు? గారి కావాలన్నా నీకు అన్ని కావాలంటున్నావు, ఫ్రీ కావాలంటున్నావు, గారి కావాలంటున్నావు, బాగా కరుగుతూ ఉన్నావు. నెక్స్ట్ సరిగా ఉన్నా నువ్వు అయితే బాగా తిరుగుతావా? పైకి పోతాడు, పైకి విన్నర్స్ అందరు పోతాడు. అయితే చెప్పలేదు సత్యా. అమ్మా అమ్మా ఏ మీ పేరు పడుతుంది? సత్యా సిమ్ బెర్నాండ్ మాండ్రిచ్. బెర్నాండ్ మాండ్రిచ్ ఒక ఉమెన్ కూడా, ఒక ఉమెన్ ఉన్న వాళ్ళ ముగ్గురు కూడా మెన్స్. సుటియార సిమ్ అను సుటియార సిమ్ బెర్నాండ్ మాండ్రిచ్ తదాసి హటోరి గ్యారీ బెంబేగిచ్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, రామన్ మెగాసిస్ వచ్చిన 64 రామన్ మెగాసిస్ లో సుటియార సిమ్ కి రామన్ మెగాసిస్ రావగా ఇతను ఏ దేశానికి చెందినవాడు? కంబోడియా. కంబోడియా క్వశ్చన్స్ వస్తాయి. కంబోడియా బెర్నాండ్ మాండ్రిచ్ మహిళ ఏ దేశానికి చెందిన మహిళ అంటే ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్ సదాసి హటోరి అమ్మా ఎప్పుడైనా హటోరి సటేరి బవేరి ఇది కనిపిస్తే జపాన్ గుర్తుపెట్టుకో. గారి బెంబేకిచ్ ఇండోనేషియా. ఇండోనేషియా గారి కోసం ఒకసారి చూడమ్మా. సుతియార సిమ్ ఏ దేశమో? కంబోడియా. బెర్నాండెడ్ మాండ్రిచ్ తదాసి హటోరి జపాన్ గ్యారీ బెంబేకిచ్ ఇండోనేషియా. ఒకసారి చూసామా మా 1958 వరకు వచ్చింది. ఆ 1958 ఏమొచ్చింది చెప్పా నేను? డిఆర్డిఓ నాసా. ఆ 1958 భారతదేశం వచ్చిన ఎవరు? డీకే కార్వే. చెప్పా గుర్తుపెట్టుకో డిఆర్డిఓ నాసా. 59 సిడి చేసింది. 61 లో వచ్చింది వరకట్న నిషేధం. మీ క్వాలిటీ పరంగా చెప్తే చూడ తర్వాత వచ్చి 1961 కావా ప్రాంతాన్ని చివరిసారి వదిలిపోయిన వారు పోర్చుగీస్ వారు ఆపరేషన్ విజయ్ అనే పేరుతో చివరిసారి పోర్చుగీస్ వారు ఏ ప్రాంతాన్ని వదిలిపోయారు? గోవా ప్రాంతాన్ని. ఆపరేషన్ విజయ్ ఆ గోవా ప్రాంతాన్ని తీసుకొని మనం 1987 లో మన 25వ రాష్ట్రంగా ప్రకటించుకున్నాం. మన ఇండియాలో 25 రాష్ట్రమే గోవా. ఆ 1961లోనే అంతరిక్షంలో అడిగిపెట్టిన తొలి మానవుడు యూరి గగరిన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అది చెల్లెలో పైన అది 1969 లో. 62లో మా భారతరత్న ఎవరికి వచ్చిందా కాదు తెలుసు? 62లో భారతరత్న. 62లో చూడొచ్చా చెప్పా? 62లో మా భారతరత్న తొలి ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. 62లో వచ్చింది.
65 జయప్రకాష్ నారాయణ్ 71 ఎంఎస్ స్వామినాథ్ 71 భారతదేశానికి వచ్చారు 71 భారతదేశ మదర్ థెరిసీకి వచ్చింది 71 ఆ ఇంద్రాగాంధీకి వచ్చినప్పుడు 1996 మా టిఎన్ శాస్త్ర 2001 సందీప్ పాండే ఒకసారి నోబెల్ అవార్డ్స్ మొత్తం చూడమ ఒకసారి ఫాస్ట్ గా ఒకసారి మార్నింగ్ చెప్పిన మొత్తం కరెంట్ అఫైర్స్ రివ్యూ చేయి ఫాస్ట్ 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 2 మినిట్స్ ఇప్పుడు ఒకసారి చదవాలి ఇండియా ఫస్ట్ గోల్డ్ ఏటీఎం వస్తే ఇండియా ఫస్ట్ గోల్డ్ ఏటీఎం మరి రాబిస్ మరణాలు ఫస్ట్ ప్లేస్ గెలిచి వరుస మూడు మరి రాబిస్ డెత్ రాబిస్ మరణాలు కుక్కపాటు కర్ణాటక వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర రాబిస్ మరణాలు ఓకే వెరీ గుడ్ అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక మన ఏపీలో ఆక్వా యూనివర్సిటీ ఎక్కడ ఉంటారు ఆక్వా యూనివర్సిటీ వెస్ట్ గోదావరి నరసాపురం మరి ఏపీలో క్యాన్సర్ యూనివర్సిటీ కర్నూలు క్యాన్సర్ యూనివర్సిటీ ఎక్కడ కర్నూలు మరి ఈసారి టైమ్స్ మ్యాగజైన్ అమ్మ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఉక్రెయిన్ జెలెన్స్కీ వెరీ గుడ్ థ్యాంక్ యూ జెలెన్స్కీ మరి ఈసారి వరల్డ్ మోస్ట్ పాపులర్ ఉమెన్స్ లో టాప్ వన్ ఎవరు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఓకే నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ చే సామల సదా సూపర్ స్టార్ సామల సదా సూపర్ స్టార్ సామల సదా సూపర్ స్టార్ త్రిబులార్ సినిమాలో సాంగ్ రాశాడు అని చెప్ప కొమరం భీమల సాంగ్ రాశాడు సుప్తాల అశోక్ తేజ సుప్తాల అశోక్ తేజ మరి ప్రజెంట్ రాజ్యసభకి చైర్మన్ ఎవరు ఉపరాష్ట్రపతి ఎవరు ఉంటారు జగదీప్ ధనకర్ రాజ్యసభకి రీసెంట్ గా ఎవరు ప్యానల్ చైర్మన్ గా విజయసాయి రెడ్డి ప్యానల్ వైస్ చైర్మన్ గా పిటి ఆ పిటి వస్తే దేనికి అధ్యక్షుడు ఇండియన్ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు మరి ఒలింపిక్ సంఘానికి ఉప ప్రెసిడెంట్ ఎవరు వైస్ ప్రెసిడెంట్ గగన్ నారాయణ్ గగన్ నారాయణ్ మరి రేపు నవంబర్ రేపు 2023 లో జరుగుతున్న జనవరి 9కి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు మా 2023 లో జనవరి 9కి చీఫ్ గెస్ట్ ఈజిప్ట్ ఆ ఈజిప్ట్ ప్రెసిడెంట్ అది జనవరి 26 అండి జనవరి 9 అంటే గయానా గయానా ప్రెసిడెంట్ ఎవరు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ జనవరి 26 కి వస్తారు ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎవరు అబ్దుల్ లతా ఎల్సిసి అబ్దుల్ లతా ఎల్సిసి మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఇండియా ర్యాంక్ ఎంత చెప్పండి ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్ మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు జరుపుకుంటాం జూన్ 5 నెక్స్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ 1986 ఆ 1986 వచ్చి పాయింట్ చెప్పు వర్ష 1986 ఏమొచ్చి 1986 వరల్డ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ తర్వాత ఇండియా ఫస్ట్ హెచ్ఐవి కేస్ చైల్డ్ లేబర్ యాక్ట్ నీలగిరి బయోస్పియర్ స్పీడ్ పోస్ట్ ఇందిరాగాంధీ పీస్ అవార్డ్ అప్పుడే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అప్పుడే వరల్డ్ ఫుడ్ ఫ్రైడ్ ఓకే సరే రేపు చూద్దాం ఉన్నాయి